వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం ఆర్కే. ఏంటి చాలా సడన్గా ఒక బాంబులాగా పేల్చేశారు, చాలా లో ప్రొఫైల్గా మీ పని మీరు చేసుకుంటాం తప్ప ఎప్పుడు ఎక్కడ ఏ కాంట్రవర్సీలో ఉండేవాళ్ళు కాదు. కానీ ఒకేసారి ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్ విషయంలో మీరు ఒక బోల్డ్లా రివోల్టో ఏదో తెలీదు ఆ డెసిషన్ తీసుకున్నారు. ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అంది. నాకు మార్పులు కనబడుతున్నాయి టీఆర్ఎస్ పార్టీలో. ఇది నా కొలీగ్స్ తోటి చర్చించారు. వారు కూడా మాతోటి ఈ కామన్ ఇష్యూ, మనం చేరిన పార్టీ ఇప్పుడున్న పార్టీ ఒకటే పార్టీనా, పార్టీ మారిందా, అవి ఎంతోసారు సెంట్రల్ హాల్లో ఇక్కడ కూడా ఎమ్మెల్యేల దగ్గర ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కూడా చర్చలు అవుతున్నాయి. అప్పుడు ఒకటేసారి మన పార్టీల ఏంది బీటీ బ్యాచ్ మళ్ళీ బ్యూటీ బ్యాచ్ అనే ఏర్పడ్డది. అంటే నేను అనుకునేది ఏంటంటే పార్టీలో కొంచెం మార్పులు వచ్చినాయి, దాని తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. మేము ఇదే పార్టీన జాయిన్ అయినామా అనే ప్రశ్న మా లోపల కలుగుతున్నది. దాని తర్వాత ఎవరైతే నిజంగానే పార్టీ కొరకు తెలంగాణ అభివృద్ధి కొరకు పనిచేసినారో వారికి యాక్చువల్లీ వాళ్ళని సైడ్ లైన్ అవమానాలు జరుగుతుండే, అది కూడా భరించవచ్చు. కానీ ఎప్పుడైతే మనం చేసిన వాగ్దానాలు మనది ఏ ఆశతోటి తెలంగాణ సాధించినామో, ఏ ఆశతోటి టీఆర్ఎస్ పార్టీని గెలిపించినామో, అది అక్కడ పార్టీ అధిష్టానం వెనకపోయినట్టు అప్పుడు ఏర్పడుతున్నది. ఓకే. దాని తర్వాత ఎన్నో ఇన్సిడెన్సెస్ ఇవన్నీ చూస్తుంటే చాలామందికి నచ్చలేదు, నేను చెప్తా ఉన్నాను. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఓ డిస్కషన్ కొరకు ఓ డిబేట్ కొరకు అవకాశం లేదు. ఓకే. మొదలు ఉంటుండే కొంచెం. ఈ పరిస్థితిలో నాకు బయటికి వెళ్ళిపోదామని ఆల్మోస్ట్ 6 మంత్స్ అంది చెప్తున్నాను అందరికీ. కేటీఆర్ గారితో 4-5 డిస్కషన్స్ అని, చిన్న డిస్కషన్స్ కాదు, 2 అవర్స్ డిస్కషన్ అని అప్పట్స్ అని నేను చెప్తున్నాను. ఈ కారణాల వల్ల నాకు ఆలోచన ఉన్నది పార్టీ నుంచి వెళ్ళిపోవాలని. ఇది ఆలోచన, సీరియస్గా ఆలోచన, ఈవెన్ బిఫోర్ ద ఎలక్షన్ ఎర్లీ ఎలక్షన్స్ డిసైడ్ అయింది. అది కూడా ఒక కారణం, ఎందుకు అవసరం ఎర్లీ ఎలక్షన్స్, ఎవరితోటి డిస్కషన్ అయింది, సడన్లీ ఒక రాత్రి నా నెక్స్ట్ డే పేపర్లో చూస్తే ఎలక్షన్స్ ఎర్లీ డిసైడ్ అయినాయి. ఇవన్నిటి సడన్గా కాదు, యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ 2 మంత్స్ ముందు వెళ్ళిపోయేటోని, కానీ ఈ డిస్కషన్స్ వల్ల డిలే అయింది. ఓకే. మిమ్మల్ని కేటీఆర్ థ్రెటన్ చేశాడు అని చెప్పి అన్నారు కదా, ఏం థ్రెటన్ చేశాడు? కేటీఆర్ గారు థ్రెటన్ చేసిందంటే మీరు ఫస్ట్ లాస్ట్కి ఏమన్నారంటే మీరు పార్టీని హర్ట్ చేస్తున్నారు, పార్టీ తప్పక మిమ్మల్ని హర్ట్ చేస్తుంది అన్నాను. ఆ ఇన్స్టెంట్లో డెసిషన్ అయిపోయింది. ఒక సెంటెన్స్ లో డెసిషన్ అయిపోయింది, మీరు పార్టీని హర్ట్ చేస్తున్నారు, పార్టీ మిమ్మల్ని హర్ట్ చేస్తుంది. అయితే అప్పుడు డెసిషన్ మేకింగ్ వెరీ సులభంగా అయిపోయింది, సింపుల్ అయిపోయింది. సో నేను ఆల్మోస్ట్ 2 మంత్స్ అని చెప్తున్నా, నేను 15th and 20th మధ్యలో డెసిషన్ తీసుకుంటున్నా అని చెప్తున్నాను. ఓకే. నేను ఇప్పుడు సడన్ గా ఏం డెసిషన్ చేసి, మీకు బయటి వాళ్ళకు సడన్ డెసిషన్ అనిపిస్తుంది, మధ్యలో ఎవరో లీక్ చేసినట్టుండేదో ప్రెస్ వాళ్లకు, విశ్వేశ్వర రెడ్డి గారు రెసిగ్నేషన్ సబ్మిట్ చేసిండ్రు, అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్లీజ్ పోయి చెప్పండి మీ రెసిగ్నేషన్ సబ్మిట్ చేయలేదు. అట్వల్ డెఫినెట్లీ, ఎందుకంటే నిజంగానే నేను రెసిగ్నేషన్ సబ్మిట్, ఇన్ఫ్యాక్ట్ స్పెసిఫిక్లీ ఏమన్నానంటే నేను రెసిగ్నేషన్ ఉత్తరం ఇవ్వలేదు, ఏ ఉత్తరం కూడా పార్టీకి ఇవ్వలేదు. కానీ బయట న్యూస్ ఏమైంది, నేను రిజైన్ చేయలేను, ఎప్పుడు కూడా రిజైన్ చేయను. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టుడే ఆర్ టుమారో అని. అంతే. ఇప్పుడు మీరు 2 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయ్యారు కదా, కేసీఆర్ కలిసి చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? లేదండి, బిగినింగ్ కేసీఆర్ గారితో ఫ్రీగా మాట్లాడేదే కొంచెం డిస్కషన్ అవకాశం ఉండేది. దాని తర్వాత అప్పుడు ఫార్మల్గా లెటర్ కూడా ఇచ్చేది, మనము ఇగో ఇది ఇది ప్రామిస్ చేసినాము, ఇది వస్తలేదు అని లెటర్లు కూడా ఎన్నో ఇచ్చే అవకాశం ఉండేది. దాని తర్వాత ఎట్లయిందంటే చాలా మంది మంత్రులు, ఇంపార్టెంట్ మంత్రులు నాకు అడ్వైస్ చేసేది అట్లా, కేసీఆర్ గారికి ఓ ఎంపీ లెటర్ హెడ్లా ఏమన్నా అవసరం ఉంటే లెటర్ ఇవ్వద్దు, కావాల్సే నోటితోటి చెప్పవచ్చు, లేకుంటే వైట్ పేపర్ మీద రాసి చిట్టి ఇవ్వచ్చు. ఎందుకేమవుతుంది లెటర్ మీద ఇస్తే? బహుశా అది రికార్డులు ఉంటుంది. ఓకే. బహుశా ఓ ఎంపీ ఒక సీఎంకు చెప్తున్నట్టు అది రికార్డులు ఉంటుంది, అవి కాకపోతే బహుశా ఏమన్నా అవుతున్నట్టు.
అయితే దాని తర్వాత ఆఫ్టర్ లాస్ట్ 2 ఇయర్స్ నేను లెటర్స్ కాదు ఏమైనా వైట్ పేపర్లు ఇస్తే అది యాక్సెప్ట్ చేసేది. అండ్ ఉదాహరణగా లాంగ్నే మన పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ఉన్నది. అయితే దాని గురించి నేను ఎన్నో బికాజ్ అది సాగునీరు ప్రామిస్ చేసినాం ఎలక్షన్ ముందు, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు వస్తలేదు. అదే కాక ఒక్క ప్రాజెక్ట్ ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఇక్కడ. అయితే అది నేను బాగా ఆవేశంగా ఉండే, ఎందుకంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్. ఐ నాట్ ఓన్లీ కేసీఆర్ కాదు, నేను కూడా ప్రామిస్ చేసిన. అయితే వారికి నేను చెప్దామంటే లేదు లేదు మీరు అందరు కలిసి ఓ లెటర్ ఇవ్వండి. అయితే ఎవరు కూడా ముంగర చూస్తలేదు. అయితే లాస్ట్కు నేను హరీష్ రావు గారు చెప్పిన, అయితే సరే మంత్రి అంటే లోకల్ మినిస్టర్ జిల్లా మంత్రి ఉండే కాదు ఇరిగేషన్, అయితే సో సెవెరల్ టైమ్స్ ఐ సజెస్టెడ్ ఎ మీటింగ్ మహేందర్రెడ్డికి అండ్ వారు ఓకే చేస్తామన్నారు. మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు చెప్పిన, మహేందర్ రెడ్డి గారు హరీష్ రావు ఉన్నప్పుడు చెప్పిన, అయితే చేస్తాం చేస్తామని వారు చేయలేదు. నేను లెటర్ ఇస్తామంటే నాకు చెప్పినారు అట్లా లెటర్ ఇస్తే సార్కు నచ్చదు. అయితే నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ అ సజెషన్ ఈస్ డిస్కరేజ్డ్. ఓకే. అండ్ ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. ఈవెన్ నేను పెద్ద పెద్ద కంపెనీలు జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలు పనిచేసినాను, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పనిచేసినాను, ఇక్కడ కూడా డిస్కషన్కి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఎంప్లాయీ మేనేజర్ తోటి డిస్కస్ చేయొచ్చు, సజెషన్ చేయొచ్చు, ఇక్కడ అది కూడా లేకపోయింది. మీరు అమెరికాలో ఉండొచ్చారు కదా చాలా కాలం, అసలు సడన్గా తెలంగాణ వచ్చి ఇంత కరుడుగట్టిన తెలంగాణ వారికి అట్లా ఎందుకు అయ్యారు అసలు మీరు? ఇది తెలంగాణ వస్తే మంచిదని ఎన్నో నేను ఇన్ఫ్యాక్ట్ అకాడమిక్ కూడా నేను చదువుకున్నాను. ఓకే. అండ్ శ్రీకృష్ణ కమిషన్ వచ్చినప్పుడు రిపోర్ట్ చేసినాను. అండ్ ఇది ఇంట్లో చర్చించుకుంటూ నేను 9 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు మా అత్తమ్మలు చిన్నయనలు జైలు చెంచలు కూడా జైల్లో పడితే టిఫిన్ క్యారియర్ తీసుకుపోయి ఇచ్చింది క్లియర్గా 69లో. తర్వాత అప్పుడు ఊర్లో జై తెలంగాణ లేకుండా తెలంగాణ జిందాబాద్, అప్పుడు జై తెలంగాణ జిందాబాద్ అనే అవి గోడల మీద సాజు పట్టుకొని రాసిన యాదుకున్నాయి, ఆ మెమరీస్ ఉన్నాయి. అండ్ వితౌట్ లాజిక్ పెద్దలందరూ తెలంగాణ అంటూ నేను కూడా తెలంగాణ. పెద్దగా అయినాక అర్థమైంది, అంటే చిన్న రాష్ట్రాలు అభివృద్ధి ఎక్కువైతుంది, పెద్ద రాష్ట్రాలలో అభివృద్ధి ఉండదు. నేను మా తాతగారు ఆటోబయోగ్రఫీ చదివితే ఇంతకుముందు దేస్ వన్ పుస్తకము మోడర్న్ హైదరాబాద్ అని, అది 1899లో రాసిండ్రు వన్ బ్రిటిష్ అతను. అప్పుడు హైదరాబాద్ ఎంత మోడర్న్ ఉండే అని, ఉమ్మడి రాష్ట్రంలో డెఫినెట్లీ కొన్ని నష్టాలు అయినాయని, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద వెల్దియెస్ట్. అప్పుడు వెనకట ఓ అప్పుడు మ్యాక్సిమం రోల్స్ రాయిస్ పెకార్డ్ కార్స్ తెలంగాణలో ఉండేది, మోర్ దెన్ బాంబే. అవును. తెలంగాణ రూపాయి $3 ఉండేది. అవును. ఇట్ వాస్ ద వెల్తియెస్ట్. ఇవన్నీ కూడా యూనో ఐ రెడ్ లాట్ ఆఫ్ బుక్స్. తర్వాత తాతగారు ఆటోబయోగ్రఫీ, వారి అభిప్రాయం ఏంటంటే తెలంగాణ విచ్ వాజ్ తెలంగాణ వాజ్ నాట్ రియలీ అ వెరీ తెలుగు, ఇట్ వాజ్ అ ఉర్దూ స్టేట్, ఇట్ వాజ్ అ కన్నడిగా స్టేట్, ఇట్ వాజ్ అ మరాఠీ స్టేట్. మాకు చిన్న ఉన్నప్పుడు బద్రి విశాల్ పిట్టి గారి ఇంటికి వచ్చింది దానికి, ఎంఎం హాసిం గారు వచ్చేది, తర్వాత మెల్కోటి గారు, తర్వాత పాటిల్ గారు, వీళ్ళందరూ వచ్చేది అదికుంది. బట్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ కాస్మోపాలిటన్ అండ్ తెలంగాణ పీపుల్ ఆల్సో ఆర్ కాస్మోపాలిటన్ నేచర్. నోబడీ హేట్స్ మార్వాడీస్, నోబడీ హేట్స్ ముస్లిమ్స్ అండ్ దే డోంట్ హేట్. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో నిజంగానే కొన్ని ఇంజస్టిసెస్ జరిగినాయి. ద రిచెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ వాజ్ కాంట్రిబ్యూటింగ్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్. అండ్ ఐ బిలీవ్ ఆంధ్ర ఈజ్ ఆల్సో వెరీ రిచ్ స్టేట్ అండ్ సపరేట్ అయితే ఫస్ట్ తెలంగాణకు లాభం, తర్వాత లాంగ్ టర్మ్లో ఆంధ్ర కూడా లాభం. అండ్ టుడే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఆంధ్ర ఈజ్ ఆల్సో గ్రోయింగ్ అట్ ద సేమ్ పేస్ తెలంగాణ ఈజ్ గ్రోయింగ్. తెలంగాణ ఈజ్ గ్రోయింగ్ అట్ అ ఫాస్టర్ పేస్ బికాస్ రిచర్ ఎస్టాబ్లిష్డ్ బట్ నాట్ జస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ బై ఆఫ్టర్ ద ఉమ్మడి రాష్ట్రం, అంతకు ముందే ఎస్టాబ్లిష్డ్. నైజాం స్టేట్లోనే. బట్ ద గవర్నెన్స్ ఇన్ నైజాం స్టేట్ ఆల్సో వాజ్ మచ్ ఎవాల్వ్డ్. నైజాం రాజు ఉండే కానీ అక్కడ కూడా ఒక గవర్నెన్స్ ఉండే, ఓ పద్ధతి, చట్టాలు, పాలసీస్, పథకాలు జస్ట్ రాజుండో ఒక్క నిమిషంలో తీసుకోకపోయేది. అప్పుడు కేవీ రంగారెడ్డి గారు మై గ్రాండ్ ఫాదర్, అప్పుడు కూడా ఒక లా మేకింగ్ బాడీ ఉండే, అప్పుడు కూడా ఓ అసెంబ్లీ అండ్ లెజిస్లేటర్స్ ఉండే, మజ్లీసే వజాకావానేస్ అని, దట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద లా మేకింగ్ బాడీ అసెంబ్లీ, యాక్చువల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్ర. సో హీ వాజ్ దేర్
అండ్ హీ పాస్డ్ ఇంట్రడ్యూస్ సో మెనీ బిల్స్ సో ఏమైనా చెట్టము ఏమైనా చేసేద్దుంటే వార్త దాని తర్వాత హీ వుడ్ డిస్కస్ దట్ విత్ ద మినిస్టర్స్ అండ్ దెన్ పాస్ దట్ లా ఆర్ పాస్ దట్ పాలసీ ఆ పథకంకు బడ్జెట్ ఇచ్చేది అయితే ఇట్ వాజ్ అ వెరీ ఎవాల్వ్డ్ స్టేట్ పొలిటికలీ ఎకనామికలీ ఇది ఇరానీ వాళ్ళు వేరే దేశంలో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేది సో ఇట్ వాజ్ వెరీ ఎవాల్వ్డ్ ఇరానీ హోటలే ఫేమస్ కదా అవును ఫేమస్ ఇరానీ హోటలే ఫేమస్ ఇరానీ చాయ్ అంటే అవును సో ఇవన్నీ కూడా చూసి ఐ వాజ్ వెరీ ష్యూర్ సపరేట్ తెలంగాణ అయితే తప్పక తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయి ఇక్కడ సాగునీరైనా కూడా ఉద్యోగాలైనా కూడా ఎన్నో విధానంగా ఇంకా ఫాస్టర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది అది ఆంధ్ర వాళ్లకు నష్టం కాకుండా డెవలప్ అవుతుంది అని స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది స్ట్రాంగ్ బిలీఫ్ ఉండే అయితే అప్పుడు నేను ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెస్ ఐ హ్యావ్ సిరీస్ ఆఫ్ స్మాల్ కంపెనీస్ నాకు పెద్ద కంపెనీ స్టార్ట్ చేయాలని పైసలతో పైసలు చేయాలనే నాకు ఇంట్రెస్ట్ లేకుండే తెలివితోటి పనితోటి పైసలు సో నా అన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ కొన్ని చాలా పెద్దగా అయినాయి ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ వచ్చి దాన్ని కొన్నది తర్వాత విప్రో కొన్నది దాని తర్వాత నేను విప్రోలో కొన్నాక దాన్ని విప్రోన ఆ కంపెనీని మేనేజింగ్ డైరెక్టర్గా చేసింది మన సీఈఓగా చేసింది జనరల్ ఎలక్ట్రిక్ కూడా ఆ కంపెనీకి నన్ను మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓగా చేసింది నాకు ఎప్పుడు కూడా ఉండేదంటే ఒక గొప్ప ఇంజనీర్ కావాలని నాకే కాదు మా మదర్కు మా తాతకు కూడా ఉండే ఎందుకంటే మా తాత మోక్షగుండం రంగారెడ్డి గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఫ్యాన్ ఉండే చాలా మంచి ఫ్యాన్ ఉండే గ్రేట్ ఇంజనీర్ అయితే ఇంకోటి ఏంటంటే మా తాతకు మేము ఎవరు కూడా రాజకీయాలకు రావద్దని ఉండే వారి ఇన్ఫ్యాక్ట్ మా పెద్దయన రాజకీయాలకు పోతే గొప్పడ్డాడు ఎందుకు నాకు నీకు రాజకీయాలు ఏదైనా దేశ సేవ పిచ్చి ఉంటే లాయర్ కా పోలీస్ అప్పుడు పోలీస్ వాళ్ళు ఐపీఎస్ అంటే చాలా గొప్పది ఐఏఎస్ గొప్ప ఐఏఎస్ కా లేకుంటే ఓ డాక్టర్ కా ఓ ఇంజనీర్ కా మా జనరేషన్ కు ముఖ్యంగా మీరు డాక్టర్లు ఇంజనీర్లు అయితేనే అయితే ఈ ఆస్పిరేషన్ కూడా లేకుండే ఏది పాలిటిక్స్ జాయిన్ కావాలని ఓ మంచి ఇంజనీర్ కావాలని అయితే లక్కీలీ నాకు అన్నిట్లో ఇంజనీరింగ్లో టాప్ మోస్ట్ కంపెనీస్ జనరల్ ఎలక్ట్రిక్ ఎందుకంటే ఎవరైతే లైట్ బల్బ్ను డిస్కవర్ చేసిన థామస్ ఎడిసన్ వారే స్టార్ట్ చేసిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి ఆ కంపెనీలో జాబ్ దొరకడే కాదు ఒక పెద్ద పదవి దొరకడు చాలా అదృష్టం అనుకున్నా సో నేను బై 2006 ఐ థాట్ నా ప్రొఫెషనల్ అంబిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసాను ఓకే ఫైనాన్షియల్ అంబిషన్ ఆల్సో మా ఇంట్లో ఫైనాన్షియల్ అంబిషన్స్ ఏదో లక్షలాది కోట్లు చేయాలని ఏం లేకుండే కానీ ఎప్పుడు కూడా నేను చాలా ధనవంతుని అనుకునేది ఎప్పుడు కూడా నా దగ్గర 100,000 రూపాయలు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నాయనుకునేది ఎంతోమంది నాకంటే ధనవంతులు ఎప్పుడు కూడా నాకు 1,000 కోట్లు తక్కువ ఉన్నాయనుకునేది సో ఐ ఆల్వేస్ యూస్ టు బి ఫైనాన్షియలీ సెక్యూర్ సోషలీ ప్రొఫెషనలీ అన్ని దాని తర్వాత ఐ థాట్ ఐ ఫోకస్ ఆన్ ఎన్జిఓస్ సో ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ముఖ్యంగా ఐ థింక్ నిరుద్యోగము ఇవన్నీ ప్రాబ్లం ఇంకో సైడ్ ఇంజనీర్స్ చూస్తే ఇంజనీరింగ్ క్వాలిటీ తగ్గింది అయితే 10th class ఫెయిల్ అయిన పిల్లలను ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ దెన్ స్కిల్స్ దిస్ వాజ్ లాంగ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 15 years ago దట్ అది మ్యాక్సిమం మోర్ దెన్ ఎనీ జాబ్ ఇన్ మై మోర్ దెన్ జనరల్ ఎలక్ట్రిక్ మోర్ దెన్ విప్రో మోర్ దెన్ మై ఓన్ కంపెనీస్ ఇది మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ వచ్చింది సర్వీస్ ఇంతలో తెలంగాణ ఉద్యమం వచ్చింది అప్పుడు నేను మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని ఇది ఉండలేము అయితే అప్పుడు ఉద్యమంలో జాయిన్ అయినాను ఉద్యమంలో జాయిన్ అయినాక ఇది ఈ సేమ్ యువకులతోటి వాళ్ళకి పెయింటింగ్ వెల్డింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇవన్నీ స్కిల్స్ నేర్పించాం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మై క్లాస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ మై క్లాస్మేట్ అప్పుడు వారు సీఎం ఉండే ఆల్దో వి ఆర్ ఫ్రెండ్స్ ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ హిమ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్ దట్ బట్ అదర్వైజ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ అప్పుడు జిల్లా మొత్తము వీళ్ళకి ఎట్లా పెయింటింగ్ వెల్డింగ్ నేర్పించాలి అంటే ఏదో పెయింటింగ్ చేపియాలి వెల్డింగ్ చేపియాలి అయితే ఆ బోర్డ్స్ ధర్మసారం గ్రామం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం అని అయితే అవన్నీ ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం పెట్టిన వితౌట్ ఎనీ ఉద్దేశం దేర్ ఇస్ నో పొలిటికల్ ఇంటెన్షన్ దాని బిహైండ్ పెట్టించిన అది ఎమోషనల్ ఫీలింగ్ ఎమోషనల్ అయితే అప్పుడు నేను అనుకుంటా కేసీఆర్ గమనించుండొచ్చు అరే ఫలానున్నారని అప్పుడు రంగారెడ్డి గారి పుస్తకము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యే
ఫంక్షన్లా వారు చెప్పిన వారే చీఫ్ గెస్ట్ ఉన్నట్టున్నారు. వారు చెప్తే ఏంటంటే మీ బాధ్యత, మీరు పాలిటిక్స్లో జాయిన్ అయ్యే బాధ్యత మీది, అయితే నేను తెలంగాణ కొరకు పోరాటం నేను బాధ్యతగా తీసుకొని చేస్తున్నా, కానీ నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు. దాని తర్వాత ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ కేటీఆర్ గారు ఎన్నోసార్లు మీరు జాయిన్ కావాలి జాయిన్ కావాలంటే నేను జాయిన్ అయినాను అల్టిమేట్లీ. ఓకే, సో దట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ హౌ ఐ జాయింట్ పాలిటిక్స్. పొలిటికల్ ఎంట్రీ, పొలిటికల్ ఎంట్రీ. ఇంతకు మీరు బిఈ ఎలక్ట్రికల్ చదివారా? అవునండి. మరి మీ తాతగారు ఆయన గ్రేట్ లీడర్, కేవీ రంగారెడ్డి గారు అంటే ఆయన జిల్లాగా పేరు పెట్టేశారు. మీ ఫాదర్ ఏమో చీఫ్ జస్టిస్. అంత అంత హై ప్రొఫైల్ నుంచి వచ్చారు కదా మీరు, వచ్చినప్పుడు ఇది చిన్నది అనిపించదు మీకు? లేదండి, పెద్దది అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏమైనా చేయాలని ఉద్దేశం ఉంటే పాలిటిక్స్లో దాన్ని యూ కెన్ డూ ఇట్ అట్ ఎ మచ్ బిగ్గర్ స్కేల్. ఓకే, ఇప్పుడు నేను చిన్నగా 10 మందిని హెల్ప్ చేస్తున్నా, అప్పుడు 1000 మందిని హెల్ప్ చేయవచ్చు. ఓకే, బీయింగ్ ఇన్ పవర్, బీయింగ్ ఇన్ పాలిటిక్స్, పాలిటిక్స్ ఆర్ హావింగ్ పోస్ట్ ఉంటే. అవును, సో ఇనిషియలీ ఐ రిలక్టెంట్లీ ఎంటర్డ్ పాలిటిక్స్, నాట్ విత్ ద బికాస్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండే. ఎందుకంటే యువకులకు నేను ట్రైనింగ్ ఇచ్చేది, వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు, బెటర్ దెన్ ఇంజనీర్స్. నేను ఎన్నో వాళ్లకు స్కిల్స్ నేర్పించినాను, వెరీ హై లెవెల్ స్కిల్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఆల్సో. అయితే పాలిటిక్స్గా వచ్చినాక వచ్చేది ప్రత్యేక తెలంగాణ కొరకే వచ్చిన. అది ఇన్ఫ్యాక్ట్ నేను నాకే ప్రామిస్ చేసుకునేందంటే, ఒకవేళ ప్రత్యేక తెలంగాణ వస్తే నేను పాలిటిక్స్ నుంచి రిజైన్ చేస్తా. కానీ నిజంగానే ఎలక్షన్ కంటే ముందు ప్రత్యేక తెలంగాణ వచ్చింది. అవును, అప్పుడు సమ్ లంపెన్ ఎలిమెంట్స్ హూ ఐ వాంటెడ్ దెమ్ డిఫీటెడ్ లాస్ట్ మినిట్ వాళ్ళని ఓడగొడుతుంటే లాస్ట్ మినిట్ వాళ్ళు మన పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే యాక్చువల్లీ నేను వీళ్ళను డిఫీట్ చేస్తా, ఎవరైతే డిఫీట్ చేద్దామన్నారో వాళ్ళే మన పార్టీలు జాయిన్ అయ్యారు. అప్పుడు నేను ఆల్మోస్ట్ పోదాం, కానీ అది లాస్ట్ 1 మంత్ ఉండే ఎలక్షన్. సో ఐ సింప్లీ కంటిన్యూడ్ ఇన్ పాలిటిక్స్. లాస్ట్ 1 మంత్లో వెన్ యూ ఫాట్ సో మచ్ ఫర్ తెలంగాణ, ఐ ఆల్సో వాంటెడ్ టీఆర్ఎస్ పార్టీ టు విన్. బికాస్ తెలంగాణ వచ్చినాక ఇఫ్ టీఆర్ఎస్ పార్టీ డజంట్ విన్ దెన్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ దట్ టైమ్ వీఆర్ ఆల్ వెరీ కన్విన్స్డ్ ఓన్లీ తెలంగాణ రీజనల్ పార్టీకి రీజనల్ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి, రీజనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారని. సో అది పోయి ఏదైతే తెలంగాణ సాధనకు మెయిన్ ఏముండనో దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీని గెలిపించేది ఏమైపోయింది. కానీ ఎవరు ఆ లంపెన్ ఎలిమెంట్స్ ఎవరు మీరు అన్నది ఓడించాలనుకున్నది? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ డోంట్ వాంట్ టు. ఓకే, రైట్, సరే. అంటే అసెంబ్లీకి పోటీ చేశారా వాళ్ళు? అవునండి. ఓకే, రైట్, దట్స్ యువర్ చాయిస్. సరే, ఇప్పుడు మీ ఫాదర్ ఏమో అసలు పాలిటిక్స్ వద్దన్నారు, మిమ్మల్ని ఏమో ఇంజనీరింగ్ అమ్మన్నారు, కానీ మీ తాతకి మీరు ఇచ్చారా మాట అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్ళని? అప్పుడు లేదండి, నేను తాతకి మాట ఇవ్వలేదు, ఫాదర్ కూడా మాట ఇవ్వలేదు. తాత ఇట్లా మా ఫాదర్ వాళ్ళకి చెప్పిండ్రు, కానీ నాకు డైరెక్ట్ ఏం చెప్పలేదు. నేను ఐ వాస్ 10 ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ పాస్డ్ అవే. పిల్లలు కదా. అవును, హీ నెవర్ టోల్డ్, ఐ ఆల్సో నెవర్ ఇమాజిన్. బేసికలీ రంగారెడ్డి గారు కాంగ్రెస్ ఫ్యామిలీ, అవును, స్ట్రాంగ్ కాంగ్రెస్ మ్యాన్. వారికి ఒక్క వీక్నెస్ ఉండండి, వారికి మర్రి చెన్నారెడ్డి గారు అంటే చాలా ప్రేమ, ఎందుకంటే ఓన్ సిస్టర్స్ సన్. అవును, అండ్ హీ ఎంకరేజ్డ్ మర్రి చెన్నారెడ్డి గారు ఇంటూ పాలిటిక్స్ అండ్ హీ వాజ్ అ గ్రేట్ పాలిటీషియన్ అండ్ చీఫ్ మినిస్టర్. అది ఉంది ఆయనకి. అవును, చెన్నారెడ్డి గారికి కూడా ఉంది ఆ గౌరవం. ఆయన అవును, మేనమామం కదా. ఆ కాంగ్రెస్ ఫ్యామిలీ కదా మీది, మీరు టీఆర్ఎస్ బదులు కాంగ్రెస్కి వెళ్దామన్న ఆలోచన కానీ లేదా కాంగ్రెస్ నుంచి మీకు ఆఫర్ కానీ రాలేదు అప్పుడు, మీరు రాజకీయాలకు వద్దాం అనుకున్నప్పుడు? అప్పుడు ఎట్లుండే అంటే కాంగ్రెస్ తెలంగాణ కొరకే, టీఆర్ఎస్ కూడా తెలంగాణ కొరకే. అప్పుడు ఆ పరిస్థితి ఎట్లున్నానంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ టీఆర్ఎస్ మర్జ్ అయ్యే పరిస్థితులు ఆర్ అలయన్స్కి ఉండే పరిస్థితి. అయితే నిజంగానే నేను కాంగ్రెస్ జాయిన్ అయినా అదే గోల్ కొరకు, టీఆర్ఎస్లో జాయిన్ అయినా అదే గోల్ కొరకు. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి తెలియదు, నేను అప్పుడు శైలజా కుమారి, అవును, చాలా సీనియర్ నాయకురాలు, వారితోటి నేను 2013లో ఒకసారి కలిసినాను, ఇంకిద్దరు ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నాయకులను కలిసినాను. సో వాళ్ళది కూడా అదే ఉండే. అండ్ తర్వాత ఐ థాట్ ఐ నో ఈ ఉద్యమం తప్పుడు హరీష్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు పరిచయం, ఇంటరాక్షన్ ఎక్కువ ఉన్నది, వాళ్ళతో తక్కువ ఉన్నది, అందుకే నేను టీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అయ్యాను, అదొక్కటే కారణం. కానీ మా ఇంట్లో పెద్దలు
మాకు చాలా మంది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఫ్యామిలీ, మాకు చాలా మంది రిలేటివ్స్ ఫ్రమ్ ఆంధ్ర సైడ్ ఉన్నారు, బోత్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై వైఫ్ సైడ్. అవును, పెద్దలు ఆంధ్ర నుంచి వాళ్ళు అన్నారు, మేము మాకైతే సపరేట్ తెలంగాణ సపరేట్ ఆంధ్ర వద్దు, కానీ మీరు సపరేట్ తెలంగాణ కొర కొట్లాడుకుంటే మీ మీద గౌరవం తగ్గుతుంది, ఎందుకంటే మీరు హాయిగా పిల్లలు రోడ్ల మీద చచ్చిపోతున్నారు, మీరు హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని ఆ టీవీలలో చూస్తుంటే మీ మీద గౌరవం, మీ బాధ్యత మీ తెలంగాణ కొర, నాకు మాకు అవసరం లేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతానో నేను, నాకు అది చాయిస్ ఉండే, ఎందుకంటే అది కాంగ్రెస్ టీఆర్ఎస్. వాళ్ళు అన్నారు ఏంటంటే, మీ పర్సనాలిటీ టీఆర్ఎస్ పార్టీకి సూట్ కాదు, టీఆర్ఎస్ కాదు రీజనల్ పార్టీ సూట్ కాదు. ఎగ్జాక్ట్లీ, రీజనల్ పార్టీ సూట్ కాదు. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు అప్పుడు ఎందుకంటే మీ మనస్తత్వం కానీ మీ ఎక్స్పోజర్ కానీ ఒక రీజనల్ పార్టీలో మీరు ఫిట్ కాలేరు. అవును అవును, అది మీరు అప్పుడు రియలైజ్ చేయలేదా? అసలే రియలైజ్ వాళ్ళు క్లారిటీ కూడా చెప్పలేదు, ఓన్లీ ఇట్లా జస్ట్ మీరు, నాకు అసలు పాలిటిక్స్ ఏందో తెలియదు, అది రీజనల్ పార్టీ ఏందో తెలియదు, నేషనల్ పార్టీ ఏదో తెలియదు. అయితే అటువంటి టైంలో అడ్వైస్ ఇచ్చిన నాకు అసలు అర్థమే కాలేదు, మీరు రీజనల్ పార్టీలో ఫిట్ కారు, మీరు నేషనల్ పార్టీలో ఫిట్ అవుతారు, అర్థమవుతుంది కానీ అయిపోయింది అప్పుడు. బట్ మీరు ఇవాళ రిజైన్ చేసేసి రేపు వెళ్ళిపోయి జాయిన్ అయ్యారంటే అంత ముందే ఏమైనా మాట్లాడుకున్నారా? నాకు కాంగ్రెస్లో నేను చెప్పినాను, కాంగ్రెస్లో చాలా మంది ఇక్కడ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ లీడింగ్ టు దిస్ అండి, ఓన్లీ సమ్ వీ క్యాన్ డిస్కస్ బికాస్ ఫోర్ ఇయర్స్లో చాలా ఘటనలు జరిగినాయి. ఒకటేమో మా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళను తొక్కేసిండ్రు. ఒక ఆయన పోయి రౌత్ కన్కే గారు అని పోయి వారు టీజేఎస్లో జాయిన్ అయ్యారు. ఇంకో లెఫ్ట్ హ్యాండ్ యువకుడు రోహిత్ రెడ్డి, ఆయనను పార్టీ నుంచి నాకు ఎవ్రీవన్ నోస్ ఈస్ క్లోజ్ టు మీ, నాకు చెప్పకుండా సస్పెండ్ చేసిండ్రు. ఎంపీ క్లోజ్ మనిషిని చెప్పకుండా, అట్లీస్ట్ దే కుడ్ హావ్ టేకెన్ ఓ షో కాస్ నోటీస్, ఆయనకి అది ఏం లేకుండా సస్పెండ్ చేసిండ్రు. తర్వాత ఇటువంటి ఎన్నో ఎన్నో ఘటనలు జరిగినాయి. యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ వెరీ హ్యూమిలియేటింగ్, ఇట్ వాజ్ క్లిప్పింగ్ మై వింగ్స్. అంటే నో, యాక్చువల్లీ పార్టీలో నాకు చాలా రెస్పెక్ట్ దొరికిందండి. ఎవ్రీవన్ యూస్ టు గివ్, ఓకే, వాట్ ఎవర్ రెస్పెక్ట్ అన్ ఎంపీ క్యాన్ గివ్ ఏ గెట్ ఈ పార్టీలో దొరికింది. బట్ ఆల్సో హెయిర్ కట్ కత్రిచ్చుడు ఇంతకంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కటింగ్ టు సైజ్, ఐ డి నాట్ అండర్స్టాండ్ వై ఐఎమ్ నాట్ ఎ థ్రెట్ టు ఎనీబడి. అదే కదా, నాకు తెలుగు సక్క మాట్లాడరాకుండే, బట్ ఐ వాజ్ వెరీ మచ్ విత్ ద పీపుల్. అయితే అటు దిక్కు ఓకు, తాండూరు కోకు, చెవెళ్ళ కోకు, కేటీఆర్ గారు చెప్తుండే, అరే ఎందుకు వద్దు, ఇది నా కాన్స్టిట్యున్సీ, నాకు అర్థమే కాకుండా ఎందుకు చెప్తుండ్రు. తర్వాత రూరల్ ఏరియా కో, ఓన్లీ సిటీలో తిరగండి, ఇవన్నీ కూడా చెప్పేది నాకు. ఫస్ట్ తాండూరుకు వద్దు అన్నారు, తర్వాత చెవెళ్ళ ప్రాంతానికే పోవద్దు, చెవెళ్ళ మా ఊర్లు ఉన్నాయి, మా చుట్టాలు ఉన్నారు, బంధువులందరూ అక్కడనే, ఆల్మోస్ట్ అబౌట్ 180-200 విలేజెస్లో బంధువులు ఉన్నారు, అండ్ వీఆర్ ఎ లార్జ్ ఫ్యామిలీ. అయితే ఐ డి నాట్ అండర్స్టాండ్ ద రీజన్, చేవల్ల రూరల్ ఏరియాకే పోవద్దు అన్నారు, అండ్ ఐ రియలీ డింట్ అండర్స్టాండ్. బట్ లేటర్ సమింగ్ అప్ ఐ థింక్ దే వాంట్ టు రెస్ట్రిక్ట్, ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని నా మీద పెట్టిండ్రు. అండ్ ఇంకా ఐ డోంట్ వాంట్ టు టెల్ బికాస్ దే రియల్ ఇంటెన్షన్స్, బట్ ఐ గెస్ దిస్ ఇస్ హౌ ఇట్లనే రీజనల్ పార్టీస్ ఉంటాయని. యాక్చువల్లీ నాకు పార్లమెంట్లో ఇటుపక్క తృణమూల్ కాంగ్రెస్ కూర్చుంటుంది, ఇటుపక్క ఏఐడిఎంకే కూర్చుంటుంది, అప్పుడు నేను తప్పు జాగలా కూర్చున్న ఓ రీజనల్ పార్టీలు అనిపించింది. ఎందుకంటే ఏఐడిఎంకేలా సగం మందికి ఇక్కడ టాటూ ఉంటుంది, పురచ్చి తల్లి అమ్మ 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 అని ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కువ రోజులు ఉంటే నేను కూడా ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ అని రాసుకునే అవసరం ఉంటుందేమో అని ఇప్పుడు అనిపిస్తున్నది. అక్కడ కొంతమంది ఎంపీలు అసలుకు వాళ్ళు జస్ట్ బై ఫ్లూక్ ఒక పబ్లిక్ మీటింగ్ వస్తే ఇక్కడ రా కార్ల కూర్చో, అంత దూరం పోయి నువ్వు ఎంపీగా నిలవడు విడిచిపెట్టింది, ఆమె ఎంపీ అయింది, ఎవరు ఎప్పుడు కూడా పార్టీ ప్రెసిడెంట్స్ ఉండేది, అండ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆఫ్ బికమింగ్ ఎంపీ షీ సా. అవును, సో ఇన్ ఐడియల్ రీజనల్ పార్టీస్ ఎఫోర్స్ లాట్ ఆఫ్ వన్ సైడ్ డెమోక్రసీ ఈజ్ ఎవాల్వింగ్, ఇట్ ఇంకా ఎవాల్వ్ కాలేదు ఇండియాలో కొన్ని కొన్ని జాగాలలో.
కానీ రీజనల్ పార్టీస్ అలా అసలే ఎవరు కాదు, అవి సింగిల్ పర్సన్ అండ్ ద పీపుల్, పర్సన్ బేస్డ్ కదా. అవును, పర్సన్ బేస్డ్ పార్టీస్ అవి ఏఐడిఎంకే దే హావ్ సక్సీడెడ్ ఆల్మోస్ట్ అన్ని పార్టీలు అట్లా. బట్ ఇక్కడ కూడా ఇట్స్ ఇన్ ద ట్రాన్సిషన్, ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ రీజనల్ పార్టీ. పర్ఫెక్ట్ రీజనల్ పార్టీ అంటే వన్ అండ్ నోబడీ ఈజ్ రిక్వైర్డ్. కానీ ఇక్కడ ఉన్నారు, తెలుగు గల్లోళ్ళు ఉన్నారు, మాట్లాడేటోళ్ళు ఉన్నారు, దే ఆర్ నాట్ ఫుల్లీ సప్రెస్డ్. అంత అధ్వానంగా అయితే లేదు, బట్ కొన్ని రోజులు అయితే ఇది కూడా. అండ్ ఎవరిని క్లబ్ కట్ చేస్తున్నారు సైజ్, ఎవరైతే తెలంగాణ కొరకు పోరాడి ఒక కాస్ కొరకు ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళకు, వాళ్ళని కట్ చేస్తారు. బేసిక్గా ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ రీజనల్ పార్టీలు ఈ వన్ మ్యాన్ షోలో అడ్జస్ట్ అవ్వడం కష్టం కష్టం. అవును, అది చాలా సందర్భాల్లో చాలా పార్టీలు ఈవెన్ తెలుగుదేశంలో కూడా కొంతమంది వెళ్ళిపోవడానికి అది అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఉంది. దిస్ ఇస్ అంటే షార్ట్ టైం. సో టీఆర్ఎస్లో చేరేందుకు రిపెంట్ అవుతున్నారా, ఎప్పుడన్నా అయ్యారా మధ్యలో కానీ ఇప్పుడు కానీ? గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే. చిన్నపిల్లగాడు మంటలు చేయబెట్టి నేర్చుకుంటాడు. అవును, మంట మండిదా మళ్ళీ పెట్టాడు పెట్టడం ఒకసారి పెట్టాలి. అవును, పెట్టి నేర్చుకోవాలి. అట్లా పెట్టకు అని చెప్తే ఇట్స్ నాట్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్, ఇట్స్ ఇంటెలెక్చువల్, ఇది ఎక్స్పీరియన్స్ ఇన్ లెర్నింగ్, ఇట్ ఈస్ డీపర్ లెర్నింగ్ దెన్. ఆయన చెప్పిండ్రు అప్పుడు రీజనల్ పార్టీలో జాయిన్ కావద్దు, మీరు సూటబుల్ కాదంటే, అది ఇంటెలెక్చువల్లీ ఆయనని అనలైజ్ చేసి చేస్తే అది అంత డీపర్ లెర్నింగ్ ఉండదు. దిస్ ఎక్స్పీరియన్స్ అయితే దట్ ఈస్ అ డీపర్ లెర్నింగ్. కానీ ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో అంటే కాంగ్రెస్ గెలుస్తుందో గెలవదో తెలియదు రేపు ఎలక్షన్స్లో, టీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది అనేది కేటీఆర్ అండ్ కేసీఆర్ చెప్తున్నారు. ప్లస్ మీరు ఆయనే మీరు అంటున్నారు ఇందాక మీరు పార్టీని హర్ట్ చేశారు కనుక పార్టీ విల్ డెఫినెట్లీ హర్ట్ యూ అని, అంటే మీకు ఒక రకమైన హెచ్చరిక, థ్రెటనింగ్, అది భయం. ఎట్లా మీకు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అపోలో హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ నావి కానీ కావు, కానీ ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి. మీది కాదు, ఐ నో దాట్, మీకేం సంబంధం లేదు. అపోలో హాస్పిటల్ ఎన్నో రాష్ట్రాలను ఎస్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అండ్ నేను మా వైఫ్ కూడా సంగీత గారు కూడా చెప్పిండ్రు, వై డూ యూ వాంట్ టు టేక్ ఆన్ థింగ్స్ ఆర్ దట్. ఐ టోల్డ్ వెన్ షీ ఐ టోల్డ్ పర్సనల్ ఇట్స్ నాట్ హ్యూమిలియేషన్ బై దెమ్, డైరెక్ట్ దేర్ ఇస్ నో హ్యూమిలియేషన్, రెస్పెక్టే దొరికింది. బట్ ఆత్మగౌరవం పోయింది. ఆత్మగౌరవం ఎందుకు వస్తుంది, నేనేదో తప్పని పని చేస్తే, నేను టీఆర్ఎస్ పార్టీతో సహా నేను కూడా ప్రజలకు తప్పు పని చేస్తున్నా, నాకు నిద్ర మంచిగా పడతలేదు, హెల్త్ మంచిగా ఉండలేదు, ఎందుకంటే ఆత్మగౌరవం పోయినప్పుడు ఇట్ హ్యాస్ ఎ ఎఫెక్ట్. సో దెన్ ఐ కన్విన్స్డ్ దీని కొరకు చేయవలసి వచ్చింది. షీ డి నాట్ వాంట్ మీ టు లీవ్ టీఆర్ఎస్ ఎట్ ఆల్. వాళ్ళ ఎకానమీ పెరుగుతుంది, మంచినే చేస్తుంది, బిజినెస్కు మంచినే అవుతుంది. నిజంగానే బిజినెస్ కొన్ని ఎస్పెషలీ బిజినెస్ హౌసెస్ దే ప్రిఫర్ సింగిల్ పాయింట్ ఆఫ్ కమాండ్, ఎందుకంటే ఆయన తోటి ఏదన్నా వన్ టు వన్ డీలింగ్ అయిపోతుంది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ద బిజినెస్, గ్రోత్ ఆల్సో సమ్ టైమ్స్ ఇస్ ఫాస్ట్. అండ్ వీ హావ్ సీన్ సమ్ కంపెనీస్ జస్ట్ కేటీఆర్ కుడ్ గో అండ్ ఇది. బట్ పీపుల్ హూ హ్యావ్ ఎనీ పొలిటికల్ నాలెడ్జ్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్. ఎందుకంటే ఒక్క వ్యక్తి మంచి చేసినప్పుడు అవును, అవును అంతే కదా. అవును, ఇంకోటి అంది తను బై మిస్టేక్, మంచి ఉద్దేశంతో మిస్టేక్ చేస్తే మొత్తము రాష్ట్రం నాశనం అవుతుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది వన్ హార్స్ చారియట్ ఉంటే ఆ ఒక్క గుర్రము సడన్లీ ఉల్టా తిరిగితే మొత్తం చారియట్ తిరుగుతుంది. ఓ 10 గుర్రాలు చారియట్ నడిపిస్తున్నాను, సడన్లీ టర్న్ కారాదు, అయితే ఓ డైరెక్షన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఓ గుర్రం ఇటు పోతుంది, ఓ గుర్రం అటు పోతుంది, బై అండ్ లార్జ్ చారియట్ సేమ్ డైరెక్షన్లో పోతుంటుంది. ఈడ నేను అనుకుంటా మెయిన్ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చిందంటే, వ్యక్తిగతంగా చెప్పొచ్చు, జస్ట్ లుక్ అట్ ఇట్ ఇన్ పొలిటికల్ పర్స్పెక్టివ్. మాది ఉద్యమం పార్టీ ఉండే, ఉద్యమం ఏమైనట్టు వీ రియలీ ఫెల్ట్ వీ రిప్రజెంటెడ్ ద పీపుల్. గెలిచినాము, అధికార పార్టీ అయింది. వీ హ్యావ్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ ఉద్యమ పార్టీ టు పొలిటికల్ పార్టీ. అండ్లా ఏదో ఆ ట్రాన్సిషన్లా ఏదో దారి తప్పినామన్నట్టు అనిపిస్తుంది. అందువల్లనే ఇవన్నీ లేకుంటే ఓ పార్టీ రివర్స్ కాలేదు. నాకు పాలిటిక్స్లో జాయిన్ కాక జస్ట్ జాయిన్ అవుతున్నప్పుడు అప్లైడ్ పాలిటిక్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉండే. అయితే అప్లైడ్ పాలిటిక్స్ యూనివర్సిటీలో డిగ్రీ ఉంటుంది అండ్
ఒక అతను హరి కాస్లా అనే అతను నాతో చాలా స్పెండ్ చేసిండ్రు అండ్ ఈ ఎక్స్ప్లెయిన్ లాట్. అయితే ప్రతి పార్టీకి ఒక బేస్ ఓట్ అనేది ఉంటుంది, అంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ క్యాంపెయిన్, ఇంట్లో కూర్చున్నా కూడా ఆ బేస్ ఓటర్స్ వచ్చి ఓటేసిపోతారు. బహుశా ఎగ్జాంపుల్ 10% ఉంటుంది అనుకోండి, ఏమీ పని చేయకుంటే నెక్స్ట్ ఇయర్ 9% అవుతుంది, 8% బాగా పనిచేస్తే 11%, అది బేస్ ఓట్స్. అవును, తక్కిన వాళ్ళు అందరు స్వింగ్ ఓట్స్, అవును, ఆ ఇయర్ ఆ మంత్ ఆ డే నిర్ణయం తీసుకునేటోళ్ళు. టీఆర్ఎస్ పార్టీకి మెల్లమెల్లగా బేస్ ఓటర్స్ తెలంగాణలో పెరుగుతూ వస్తున్నారు. ఫ్రమ్ 2-3% నుంచి ఆల్మోస్ట్ 17% పెరిగినారు. ఎప్పుడు కూడా బేస్ ఓటర్ ఓ 10% నుంచి 5% కాలేదు, 10% నుంచి 20% కాలేదు, కొంచెం మార్పులు వస్తాయి అంతే. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ పార్టీ ఇన్ ఇండియా మొత్తం బేస్ ఓట్ ఈరోడ్ అయింది టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఇఫ్ యూ రీకాల్ మా బేస్ ఓట్స్ పెరుగుతూ వస్తున్నాయి. బేస్ ఓటర్స్ ఎవరుంటుంది? స్టూడెంట్స్, ప్రత్యేకంగా మన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, యూత్, ప్రత్యేకంగా నిరుద్యోగులు, టీఎన్జిఓస్ మరియు ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ల పోలీస్ అండ్ టీచర్స్, తర్వాత జేఏసీలు. దీస్ ఫైవ్ గ్రూప్స్ విత్ ద బేస్ ఓటర్స్ అప్రాక్సిమేట్లీ 17% ఉండేది. ద ఎంటైర్ బేస్ ఓటర్స్ ఆర్ నౌ అగేన్స్ట్ నెగటివ్ నౌ. దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. వీ డిడ్ గెయిన్ లాట్ ఆఫ్ అదర్ ఓటర్స్, న్యూ ఓటర్స్. సో అది ఎందుకైతే, అది ఒక్క గుర్రం నడిపిస్తే ఆ గుర్రము ఫుల్ యూటర్న్ కూడా చేయవచ్చు, కానీ 10 గుర్రాలు నడిపిస్తే అది ఇటు అటు బ్రేక్ వేస్తారు, ఏదో గుర్రం బ్రేక్ వేస్తుంది ఉంటుంది, అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఒక అడ్వాంటేజ్, ఆ సిస్టమ్ లో అడ్వాంటేజ్, ఈక్వల్లీ డిస్అడ్వాంటేజ్, బ్యాలెన్స్ చేసుకోవడానికి బట్టే ఉంటుంది అది. కరెక్ట్, యూఆర్ రైట్. మీరు ఈ 4 ఏళ్ళు ఎంపీగా ఉండి పైసలు పోయినాయి పరువు పోయినాయి అని చెప్పి కూడా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయంట కదా. నాకు నా బిజినెస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. నా మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇస్ డెవలప్మెంట్. నాకు పేటెంట్స్ ఉంటాయి, ఆ పేటెంట్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వి సెల్ లాజ్ వి షేర్ దాంతోటి జీఈ తోటి విప్రో తోటి. అండ్ దాంట్లో ఐ కుడ్ నాట్, దాంట్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్. నా బిజినెస్ ఎట్లుంటాయంటే కొన్ని నేను ఐఎమ్ ఇన్వాల్వ్డ్, ఐ నాట్ ఓ యజమాని ఉండి అందరితో పనిచేసే బిజినెస్ తక్కువ. కొన్ని బిజినెస్ ఏమో కొన్నాను నేను తర్వాత, అవి ఏమీ ఎఫెక్ట్ కావు. కానీ నేను ఆర్థికంగా పెద్ద నష్టపోలేదు, పెద్ద లాభపడేది. ఎందుకంటే నేను ఆల్రెడీ నేను పెద్ద పెద్ద పైసలు లేకున్నా కూడా, అంటే కొంతమంది వేలాది కోట్లు ఉంటాయి అయినా కూడా వాళ్ళు పేదవారు, నా దగ్గర 100 కోట్లు 500 కోట్లున్నా నేను చాలా ధనవంతుని అనుకునేది. అవును, మీరు అట్లా ఉంటుంది మీ మెంటాలిటీ, మోర్ దాన్ ఎనఫ్ అనుకుంటారు మీరు. మోర్ దాన్, ఎందుకంటే అట్లా చూస్తే మీరు డిక్లేర్ చేసిన దాని ప్రకారం చూసినా ఎంపీస్లో మీరు రిచెస్ట్ ఇన్ తెలంగాణ. కానీ అవి అంతా నా డబ్బు కాదండి, అదే మొత్తం ఫ్యామిలీ, వైఫ్ డబ్బుది, నేను సంపాదించిన డబ్బు, పర్సనల్ సంపాదించింది ప్రాబబ్లీ 100 కోట్లు ఉండొచ్చు, అంతేనా? కానీ ఉండొచ్చు, తక్కినాయని మా ఫ్యామిలీ, నా మా ఫాదర్ ఇస్తే అవి మా చిల్డ్రన్ అనుకుంటాను, మా మామ్ ఇస్తే అవి మా చిల్డ్రన్ అనుకుంటాను, దాన్ని నేను ముట్టను, అది నేను సంపాదించిన డబ్బు కాదు. అవును, అండ్ సో మీ మొత్తం కెరీర్ మీరు ఇప్పటి దాకా మీరు చేసిన బిజినెస్ కానీ అదర్ యాక్టివిటీలో 100 కోట్లు మీరు సంపాదించింది అంతే, అంతే. సో పెద్ద సంపాదించినట్టు కాదు మీరు, అంతేం సంపాదించలేదు, బికాజ్ దట్ వాజ్ నాట్ మై ఎయిమ్. మై ఎయిమ్ వాజ్ అకాడమిక్లీ ఓ మంచి ఇంజనీర్గా, లేకుంటే 10 మందికి హెల్ప్ చేసినట్టుగా, దట్ వాజ్ ఎయిమ్. అండ్ ఐ ఫీల్ ఐ వాజ్ వెరీ సక్సెస్ఫుల్, ఐ నెవర్ ఫెల్ట్ ఐ వాజ్. ఇప్పుడు మీరు ముందు నుంచి అనుకుంటున్నాం అన్నారు, ఇది రేవంత్ రెడ్డి గట్ట లీక్ అయింది. ఏది? మీరు రిజైన్ చేయబోతున్నారు, టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు రిజైన్ చేస్తారని రేవంత్ రెడ్డి మీరు చెప్పడానికి ముందే చెప్పాడు. రేవంత్ రెడ్డి కాదండి, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా నోస్. అవునా? సో మీడియా ఈజ్ వెరీ ఇన్ఎఫెక్టివ్ గా ఉందన్నమాట. అయితే మీడియా వాళ్ళు ఎంతో మంది అడిగినారు, బట్ ఐ గెస్ సమ్ ఆఫ్ ద మీడియా డిడ్ నాట్ వాంట్ టు. ఇది వాళ్ళకి ఏం రిప్లికేషన్స్ ఉంటాయో తెలియదు. ఓకే, అయితే ప్రాబ్లీ సమ్ ఆఫ్ ద మీడియా డింట్ వాంట్ టు. ఇది హైలైట్ హైలైట్ అచ్చా, ఆల్ ఇస్ ఫైన్, ఆల్ ఇస్ ఫైన్ అని టీఆర్ఎస్, నాట్ ఓన్లీ ఆల్ ఇస్ ఫైన్ ఇస్ బెటర్ దెన్ లాస్ట్ టైం అని, లాస్ట్ టైం అని. కానీ అది మంచిది కాదు కదా, రోగం దాచిపెట్టుకుంటే అది మంచిది కాదు, ముదిరిపోతుంది. కానీ కరెక్ట్, మనం ఫైన్ ఫైన్ అంతా బాగుందంటే మనకు మనం నష్టం చేసుకున్నట్టు అవుతుంది. అది మిర్రర్ మిర్రర్ ఆన్ ద వాల్, మీడియా కెన్ డ్యామేజ్ ద లీడర్స్ మోర్ దెన్. ఒక మిర్రర్ ఉంటుంది, అవును,
మిరర్ మిరర్ ఆన్ ద వాల్ హూస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటే నువ్వే అంటది. ఇప్పుడు మీడియా అనుకుంటే దట్ ఈస్ ద ప్రాబ్లం, మీరే గెలుస్తున్నారు మీరే గెలుస్తున్నారు అంటారు. కరెక్ట్ అది. అవును, సో మీడియా టూ మచ్ కొంటే కూడా మనకే డ్యామేజ్ అవుతుంది. డెఫినెట్గా మీడియా మీడియా ఉండాలా, పాలిటిక్స్ పాలిటిక్స్ లాగా ఉండాలా. ఇఫ్ యూ వాంట్ ఓ ప్రచారం టూల్ కొరకు ఒక మీడియా కొనుక్కొని వాళ్ళ రేపు అన్ని పార్టీస్ అది ఉండని, కానీ రెస్ట్ ఆఫ్ ద మీడియా యూ ఇఫ్ యూ కంట్రోల్ ఇట్, ఇట్ విల్ హిట్ యూ బ్యాక్. ఎస్, ఇఫ్ నాట్ టుడే టుమారో. యా, మరి జితేందర్ రెడ్డి కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యాడు. ఏమని మీరు నిన్న అన్నారు కదా జితేందర్ రెడ్డి, నేను నాకు ఐ హ్యావ్ ద అట్మోస్ట్ రెస్పెక్ట్ అండి, నాట్ జస్ట్ ఫర్ హిమ్ యాజ్ అ పర్సనాలిటీ, ఈజ్ అ ఫన్ పర్సన్, నాట్ జస్ట్ విత్ మీ అండ్ ఆల్సో విత్ ఎవ్రీ వన్. ఇన్ఫాక్ట్ మా బాస్ కూడా అంటారు ఏపీ జితేందర్ రెడ్డి అంటే ఆల్ పార్టీ జితేందర్ రెడ్డి. తను నాకు సీనియర్ ఉన్నా ఫ్లోర్ లీడర్ ఉన్నా నేను తనతో జోక్ చేస్తాను, నేను బాస్కు లెటర్ రాస్తా, తెలంగాణ వచ్చినాక కూడా అన్ని పేర్లు మారుస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ నుంచి టీఎస్, మా ఫ్లోర్ లీడర్ పేరు కూడా ఏపీ జితేందర్ రెడ్డి. సో అట్లా మేము చాలా జోక్ చేస్తుంటాము, చాలా హీస్ దిస్ థింగ్. బట్ నా తన మీద చాలా రెస్పెక్ట్ ఎందుకు ఉందంటే తనకు ధైర్యం ఉన్నది, తను అందరితో మంచిగా ధైర్యం ఉంటుంది. తను చెప్పేది నాతో కాదు, అందరితో చెప్పేది ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మనం ఎంప్లాయీస్ అని, అది ఎవరికి ఉంటుంది అది ధైర్యం. అవును అవును. సో డెఫినెట్లీ హీస్ అ కరేజియస్ మ్యాన్ అండ్ అండ్ ఐ థింక్ హీ పొలిటికలీ హీస్ ఆల్సో ఇన్ పాలిటిక్స్ టుడే హీ డినైడ్ దట్. ఏంది అట్లా నేను అనలేదు ఎక్కడ అని చెప్పి. నాకు రికార్డింగ్స్ కూడా డాలస్ మీటింగ్ లా అందరితో చెప్పిండ్రు, పబ్లిక్ డాలస్ లో చెప్పిండ్రు, డాలస్ లోనా డాలస్ లా, ఇక్కడ ప్రైవేట్ లో ఎవరిన అడిగితే అందరితో చెప్తాడు. నాకు తెలుసుది, బట్ ఐ బిలీవ్ ఐ డోంట్ హ్యావ్ ఎ రికార్డింగ్ ఎందుకంటే ఐ డోంట్ రికార్డ్ ఫ్రెండ్స్ ఎవరు ఒకరికొకరు మాట్లాడితే ఐ డోంట్ రికార్డ్ కదా, బట్ ఐ బిలీవ్ దేర్స్ ఎ రికార్డింగ్ ఆఫ్ హిమ్ ఆన్ ద డాష్, బట్ ఎవ్రీవన్ నోస్. బట్ కవిత గారి మీద నేను అన్నా ఎట్లా మీకు ధైర్యం ఎట్లా, నేను సార్తో కూడా చెప్తాను, హీఈస్ క్వైట్ క్లోజ్ టు కేసీఆర్ గారు, ఐ డోంట్ మైండ్, ఐ టెల్ టు సార్ దిస్ అ ప్రైవేట్ లిమిట్. సరదాగా ఉంటాడు, దాంట్లో అనుమానం లేదు. అంటే అతను కూడా పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నాడా, మీకు ఏమైనా కాంటాక్ట్ చేశారా మీరు కానీ ఆయన కానీ? లేదండి, నాట్ ద డిస్కషన్ అబౌట్ పార్టీ. హీ కేమ్ టు ఐ మీన్ హీ టోల్డ్ మీ ఇగో అబౌట్ సి, తను పాలిటిక్స్ ఉన్నారు, లాట్ మోర్ ఎక్స్పీరియన్స్, హీ అడ్వైజ్ మీ అండ్ దిస్ క్యాన్ బి ద ఎండ్ ఆఫ్ యువర్ పొలిటికల్ కెరియర్, గ్రేట్ హ్యాపీనెస్, నాకు ఎన్నో హాబీస్ ఉన్నాయి, నాకేమో ఇంట్రెస్ట్ ఉన్నాయి, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు సాక్రిఫైస్ వాట్ ఐ జాయింట్ పాలిటిక్స్ ఫర్, వాట్ ఐ కంటిన్యూ ఇన్ పాలిటిక్స్ ఫర్. So he gave me advice, please do not leave at this point. Chana mandi, including KTR garu, if you want to leave, leave after the elections. Ante it means ever girls sunro sushi ya join ante ade avakasha vada annattu kada, correct, that I will never do. There's great risk avunu meek suit kada ippudu meer nijanga meer annattu మీ టెంపర్మెంట్ కి మీ క్యారెక్టర్ కి రాజకీయాలు మీకు పెద్ద దాని వల్ల మీకు పెద్ద వచ్చేది పోయేది యాక్చువల్గా మీ దృష్టిలో అది వేస్ట్ ఆఫ్ టైం కింద అనుకుంటారు, కాకపోతే ఏదో చేద్దాం అనుకున్నా. సో అందుకని ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ పొలిటికల్ కెరీర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. బట్ ఇప్పుడు అతను మీరు అన్నట్టు ఎలక్షన్ తర్వాత పార్టీ మారేవాళ్ళు చాలా మంది ఉన్నారా, ఒకవేళ ఇన్ కేసు పవర్లో రాకపోతే, పవర్లో రాకపోతేనే రాకపోతే అందరూ వచ్చేస్తారు, చాలా మంది వచ్చేస్తారు. దే హావ్ టు ఫైండ్ విచ్ పార్టీ దే ఫిట్ ఇన్, వాట్స్ ద ఆల్టర్నేటివ్, దిస్ క్యాన్ వేర్ ఆపర్చునిటీస్ దేర్ ఫర్ ద పొలిటికల్ ఆపర్చునిటీస్ దేర్ అండ్ అవి ఎలక్షన్ తర్వాత. యాక్చువల్లీ ఇఫ్ యూఆర్ స్మార్ట్ పాలిటీషియన్ అదే చేయాలి, నాకంత తెలివి లేదు. అఫ్కోర్స్ మీరేంటంటే ఓపెన్గా ఉండే మనిషి కదా. అవును, మీరు అంటే అన్లైక్ నేను ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు, అందుకని మీరు డిసిషన్ తీసేసుకున్నారు. బట్ పీపుల్ ఆర్ చేంజింగ్ అండి, పీపుల్ ఆర్ చేంజింగ్. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ సర్వేలు కూడా మేము చేసేది ఓటర్ బిహేవియర్ మీద, నాట్ జస్ట్ మనీ ఇన్ఫ్లుయెన్స్ బట్ ఆల్సో ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్, కుల ప్రభావము, లోకల్ లీడర్స్ ప్రభావం, ఇవన్నీ లోకల్ లీడర్స్ ప్రభావం, కుల ప్రభావం తగ్గుతూ ఉన్నాయి అండ్ దట్స్ అ గుడ్ థింగ్. మేము ఎంతో అనుకుంటాము వీఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ అని, లార్జర్ పిక్చర్లో వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్, బట్ వెరీ స్లోలీ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. కరెక్ట్. అయితే సో మీరు వినోద్ కూడా మిమ్మల్ని గ్రీట్ చేశారని చెప్పి అన్నారు కదా నిన్న, ఆయన కూడా ఏదో మాట్లాడతానంట. నో, ఐ అండర్స్టాండ్ వై యూఆర్ లీవింగ్ అని. నో వన్ సెడ్ నువ్వు తప్పు అని చేసినావు, నువ్వు ద్రోహం చేసినావు, అటు ఎవరో అంటున్నారు కామెంట్లు, ఇది వీళ్ళే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రైవేట్గా చెప్తారు, ఆడ దేర్ ఇస్ నో వాయిస్,
ఎవరన్నా మాట్లాడినా కూడా నోరు వాళ్ళది, కానీ మాటలు కేసీఆర్ అండ్ కేటీఆర్ది అంతే. ఎవరికి కూడా మాటలు లేదు, అది ఓన్లీ వాళ్ళ నోరు వాడుకుంటారు. పార్టీ మారినప్పుడు అదే చెబుతారు, అదే ఉన్నది వాళ్ళు చెప్పన్నారు చెప్పంటారు. అంటే ఇప్పుడు వినోద్ ఎందుకు అన్హ్యాపీగా ఉన్నట్టు? యాక్చువల్గా వినోద్ ఈజ్ సపోజ్ టు బి వెరీ క్లోజ్ అంటారు కదా, ఆయన రిలేటివ్ ప్లస్ ఈజ్ ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ కదా. వినోద్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ కాన్షియన్స్ అండి. హీ హ్యాడ్ ఎ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, సిద్ధాంతం ఉండేది. అవును, మేము డిస్కషన్లో దే ఆర్ సమ్ కన్విక్షన్స్. సో ఎనీబడి విత్ ఎనీ కొంచెం కన్విక్షన్ ఉన్న వాళ్ళకు బాధ ఉంటుంది. ఓకే, దట్ మేము వన్ చారియట్ హార్స్ సడన్లీ యూటర్న్ చేసింది అనేది ఉంటుంది. మేము కూడా అనుకున్నాము, అండ్ దిస్ టైప్ ఆఫ్ ఉంటాయి డెఫినెట్లీ. దే ఎవ్రీ వన్ ఈజ్ అన్హ్యాపీ అని నా అభిప్రాయం. కొంతమందికి బయటికి చెప్తారు, ఇంకోమంది చాలా మంది ఎవరైతే ఉన్నారో కొంతమంది అనుకుంటారు సరే ఈ పార్టీలా ఇట్లున్నది, వేరే పార్టీ కోరిక అక్కడెంత ఉంటుందో. అవును, అవన్నీ కూడా వాళ్ళకి ఆలోచన. ఇక్కడ ఒకటి దండం పెడితే చాలు, నమస్తే పెడితే అయిపోయాయి, అక్కడ ఎంతమందికి పెట్టాలనో, అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో. ఇంకోటి వినోద్ గారు కొంచెం వినోద్ అండ్ ఏపీ జితేందర్ రెడ్డి గారు, బుర్ర నరసయ్య గౌడ్ గారు, వీళ్ళందరూ మేమందరం ఫస్ట్ టైం పాలిటీషియన్. అవును, యాక్చువల్లీ నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండే ఈ విషయంలో, కానీ ఇట్ క్రాస్డ్ ద పాయింట్ సో డెసిషన్ మేకింగ్ వాజ్ వెరీ ఈజీ. అయితే ఈవెన్ సీతారాం నాయక్ గారు, ఎంతోమంది ఫస్ట్ టైం పాలిటీషియన్స్ ఉన్నారు. Either they are confused, many of them cross the confusion point. They are clearly unhappy, but avakasham. Even including BB Patil? Everyone, Andy. Everyone. All MPs almost. All MPs. Not only MPs, Andy. So many ministers I know. Ah, of course. So many ministers I know. In fact, ministers, MPs at least, mak takwa, we face less of it because we are not continuously. Yes. Ministers, either they are humiliated. Atlanta humiliation walaki? అందరికీ తెలుసు ఐఎమ్ మినిస్టర్ ఈ శాఖకు ఈ రంగానికి, నేను ఐఎమ్ ద మినిస్టర్, ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, జియోస్ బయటికి వెళ్తుంటాయి. ఓకే, చెప్పినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టు, అండ్ దే హ్యావ్ లిటరలీ నో రోల్. ఆల్ మినిస్ట్రీస్ ఆర్ ఆల్ పోర్ట్ఫోలియోస్ కమ్ ఫ్రమ్ వన్ ఆర్ టూ పర్సన్స్. ఇట్ యూస్ బి వన్ పర్సన్, నౌ ఇట్ ఇస్ టూ పీపుల్. ఓకే, సో వినోద్ ఒకసారి చూద్దాం మనం. మంచిది. టిఆర్ఎస్ పార్టీ 2001లో మరి ఈ పార్టీని ఆవిష్కరించాము. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం పట్ల అవగాహన ఉన్నటువంటి మేధావి వర్గము, తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి నాయకత్వం అందరినీ కేసీఆర్ గారు ఆ రోజు పోగు చేసి అందరితో సుదీర్ఘంగా ఒక సంవత్సరం కాలం పాటు చర్చించి ఈ పార్టీని ఆవిష్కరించబడ్డది 27 April 2001. ఇది ప్రజల అభిప్రాయంతో, ప్రజల ఇష్టంతో ఏర్పడేటువంటి రాజకీయ పార్టీ. ఇది వ్యక్తులతో లేదా కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదు. ఇది కేసీఆర్ గారు ఆ రోజులలో ఒక్కొక్క జిల్లా నుండి ఎవరైతే తెలంగాణ స్పృహ ఉండి తెలంగాణ రాష్ట్రం కావాలి అనేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకొని రాజకీయ పార్టీగా ఉందామా, ఏ విధంగా ఉందాం, ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళదామా వద్దా అనేది కూడా చర్చించబడ్డది ఆ రోజు. చూడండి, రాజకీయాల లోపల కొంతమంది కొన్ని కారణాల వల్ల రాజకీయ పార్టీని వదిలి వెళ్తారు. కాబట్టి ఇలా విశ్వేశ్వర రెడ్డి గారు మరి వారు ఏ కారణాలతో వెళ్ళిందో వారు చెప్తున్నారు. అయితే నాకు తెలిసిన తర్వాత నేను ఒకసారి వారితో ఫోన్లో మాట్లాడిన సందర్భంలో, మరి ఇది ఉద్యమ పార్టీ, మీరు కూడా ఎన్నికల కంటే ముందు కూడా పాల్గొన్నారు, చాలా విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళం, మనం అందరం కూడా గెలిచి పార్లమెంట్కి వచ్చాం, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అంటే పార్లమెంట్లో చర్చల్లో చాలామంది పాల్గొన్నాం మేమందరం కూడా. నిజంగా ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని చర్చల్లో పాల్గొన్నటువంటి ప్రాంతీయ పార్టీ లేదు, ప్రతి అంశం పైన పాల్గొన్నటువంటి పార్టీ మనం చాలామంది అభినందిస్తున్నారు మన అందరినీ. కాబట్టి ఈ సందర్భంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం బాగుండదని చెప్తే, నేను ఈరోజే కేటీ రామారావు గారితో మాట్లాడుతున్నాను మధ్యాహ్నం పూట అని చెప్పాడు నాకు. ఇది రాజీనామా కంటే దాదాపు 10 రోజుల ముందు నేను వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అంతేనా? ఆయన రిజైన్ చేసిన తర్వాత మీరు పార్టీకి రిజైన్ చేసిన తర్వాత మాట్లాడలేదా? పార్టీ రిజైన్ చేసిన తర్వాత మాట్లాడలేదు, కానీ రిజైన్ చేయబోతున్నప్పుడు తర్వాత కూడా మెసేజ్ పెట్టిన బెస్ట్ ఆఫ్ లక్,
అని చెప్పిండు అంతే. ఇట్స్ అ కర్టసీ అంటే మెసేజ్. అండ్ ఐ అండర్స్టాండ్ మెసేజ్, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ అంటే నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను. అండ్ బెస్ట్ ఆఫ్ లక్, నువ్వు తప్పు పని చేస్తున్నావు అని పెట్టలేదు. అండ్ ఎవ్రీ వన్, సో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ సెండ్ మీ ద మెసేజ్. లేదు, కంగ్రాచులేషన్స్ ఎవరు చెప్పారు, బెస్ట్ ఆఫ్ లక్, మేబీ అండర్స్టాండ్, మాకు అర్థమైంది మీ ఇది అది అనలేదు కానీ. సో ఇప్పుడు నెక్స్ట్కి వస్తే నా ఒక సైడ్ టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ 100 ఇప్పుడు నిన్న నుంచి 100 కూడా కాదు, 100 కంటే ఎక్కువ అంటున్నాడు. ఎవరు? కేసీఆర్ 100 సీట్లు అంటున్నారు కదా. కేటీఆర్ గారు 80 డెఫినెట్ అంటున్నారు. కేటీఆర్ 80 అంటున్నాడు. మన కేసీఆర్ 100 అంటున్నారు. మధ్యలో ఓడిపోతే నాదేమైంది, ఫామ్ హౌస్ పోయి రెస్ట్ అన్నాడు. ఇప్పుడు నిన్న నుంచి 106కి వెళ్ళారు. వెరీ గుడ్. మీరు ఇంపార్షియల్గా, ఎందుకంటే యూఆర్ నాట్ ఎ టిపికల్ పొలిటీషియన్ కాదు కాదు, అందుకని కరెక్ట్గా మీ అసెస్మెంట్ ప్రకారం. నేను యాక్చువల్లీ నిర్ణయం తీసుకుంది అట్ దట్ టైం టీఆర్ఎస్ వాస్ లీడింగ్, దట్ వాస్ అబౌట్ నిర్ణయం అంటే ఫుల్ నిర్ణయం తీసుకోలేదు, థింకింగ్లోకి వచ్చాను. టీఆర్ఎస్ వాస్ క్లియర్లీ ఇన్ ద లీడ్. అండ్ నాకు నిజంగానే ఆశ్చర్యమైంది, ఎర్లీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టిండ్రు? ఎవరికి తెలియదు, ఇప్పటికరకు కూడా ఎవరికి తెలియదు. ఎన్నో థియరీస్ ఉన్నాయి, 4 డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి ఎర్లీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టిండని. అయితే పెట్టిండ్రు, అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ మాస్టర్ పీస్, మాస్టర్ స్ట్రోక్. స్ట్రోక్ అయితే దట్ ఎర్లీ ఎలక్షన్స్ పెడితే అపోజిషన్ వాజ్ అన్ప్రిపేర్డ్, దట్ వాజ్ అ మాస్టర్ స్ట్రోక్ అనుకున్నారు. బట్ దే డిడ్ నాట్ క్యాలిక్యులేట్ అపోజిషన్ ఎంత దగ్గర యునైట్ అయితే అని, దే డి నాట్ క్యాలిక్యులేట్. దట్ ఈస్ వన్ మిస్టేక్. ద సెకండ్ మిస్టేక్, డెఫినెట్లీ వీఆర్ కమింగ్ డౌన్ ఆన్ వేరియస్ ఫ్రంట్స్ బికాస్ మేము ప్రజలకు దూరం అవుతా ఉన్నాము. ఎన్నో బేస్ ఓటు బ్యాంక్ దూరం అయింది, ఒక్కసారి కూడా కలుస్తందుకు ఎన్నో ఎంతోమంది ఎమ్మెల్యేలు కలుస్తందుకు అవకాశం దొరకలేదు. కనీసం మాకు ఎంపీస్కు లక్కుండే, నాకు లక్కుండే కలిసేది, అట్లేదు. ఐ వాజ్ నెవర్ టర్న్ బ్యాక్. ఎన్నో జిల్లాలకు, మా రంగారెడ్డి జిల్లాకు ఈ ఆంధ్రలకు తెలంగాణ మీద ప్రేమ లేదంటారు, ఆంధ్ర సీఎంకు తెలంగాణ మీద ప్రేమ లేదంటారు, కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళా వికారాబాద్ ప్రాంతంకు వచ్చిండ్రు, ఓ రోజు అక్కడ పరిగిల పండుకొని పోయిండ్రు. చంద్రబాబు నాయుడు గారు తాండూరు వికారాబాద్ పరిగికి వచ్చిండ్రు, కానీ మన సీఎం అయితే అప్పుడు ఎలక్షన్ ముంగట్నే ఓ తెలంగాణ సీఎం అయ్యి ఎలక్షన్ ముందొచ్చిండ్రు, పోయిన ఎలక్షన్. ఇప్పుడు మళ్ళీ ఏ ఓట్స్ అడగడానికి వచ్చిండ్రు. అయితే నిజంగానే ప్రజలకు దూరం అయిపోయిండ్రు. ఈ మధ్యలో అసలు ఎప్పుడు రాలేదా ఆయన రంగారెడ్డి జిల్లా? ఫస్ట్ 2014లో ఓట్లు అడుగుతానికి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడుగుతానికి వచ్చిండు. అంతే. అంటే రంగారెడ్డి జిల్లా అంటే పట్నంలో ఎక్కడన్నా వచ్చిండొచ్చు. అది సరే. ఈ షేర్లింగంపల్లి అంటే అది కూడా రంగారెడ్డి జిల్లానే, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ సిటీ. మెయిన్ ఒరిజినల్ జిల్లా రాలేదు, కానీ ఎంతో పరిగికి ఒక్క అడుగు పెట్టలేదు. అంటే నిజంగానే ప్రజలకు దూరం అయినట్టు కదా. యాక్చువల్లీ మేము చాలా గర్వపడ్డాము, ఏంటంటే మేము ఎంపీలము, మా టీం కూడా వినోద్ గారు చెప్పినట్టు నిజంగానే మాకు మంచి పేరు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీం అంటే బీజేడీ. అందరూ మంచిగా మాట్లాడతారు, పాయింట్ టు మాట్లాడతారు. ఓకే. అటు కాంగ్రెస్ మెచ్చుకుంటుంది, ఇటు బీజేపీ సపోర్ట్ కొడుతుంది. దాని తర్వాత తృణమూల్ అండ్ మేము టీఆర్ఎస్లో ప్రతి ఎంపీ, ఎందుకంటే ఓ ఉద్యమ స్ఫూర్తితో వచ్చినాము, ఏదో చెయ్యాలని వచ్చినాము. అండ్ మాకు నిజంగానే వి వర్క్ వెరీ వెల్, వాళ్ళు అన్నది కరెక్టే. కానీ ఆఫ్టర్ సర్టన్ టైం మాకు చాలా రెస్పెక్ట్ అండ్ అప్రిషియేషన్ దొరకదు త్రూ హోల్ హౌస్. ఓకే. సర్టన్ టైమ్స్ ఈవెన్ స్పీకర్ అద్వానీజీ గారు కవిత మాట్లాడినప్పుడు లేచి అప్రిషియేట్ చే, ఫస్ట్ టైం పార్లమెంటరీ ఎంత మంచి మాట్లాడతారని. మా అందరినీ కూడా ఎంతోమంది వచ్చి అప్రిషియేట్ చేస్తారు. తర్వాత ఇన్ ద సేమ్ పార్లమెంట్ మేము ఆల్మోస్ట్ నవ్వుల పాలయ్యే దిక్కొచ్చినాము. ఎందుకు? బికాస్ ఆఫ్ మన దారి తప్పినాము. ఎన్నో 3-4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము పార్లమెంట్లో మాట్లాడతాం, ఎన్కింగ్ కోట్ చేస్తున్నారు. ఓకే. పార్లమెంట్లో మాకు కరెక్ట్ డేటా ఇవ్వకుండా మనం పంపించేది. ట్రిపుల్ తలాక్ విషయంలో అయితే మీకు తెలుసు, ఏదన్నో స్టాండ్ ఉండాలి. ఓ మనిషి ఓ పార్టీ ఉంటే ఏదన్నా ఇది మంచిది ఇది మంచిది కాదు, లేకుంటే మాకు తెలియదు. ఎందుకంటే మేము ఎందుకు మాకు తెలియదు, ఎందుకంటే మేము ప్రజలకు దూరమైంది. లేకుంటే వీళ్ళమును వీళ్ళని ఇద్దరు మోసం చేయాలంటే కూడా
కష్టం, వాకౌట్ చేయలేదు, మెల్ల మెల్లగా ఒక్కొక్కరు అందరూ చూసిండ్రు, చూసి సెంటర్లో వాళ్ళకి వచ్చిండ్రు, మీరు దొంగల తీరిగా బయటికి పోయిండ్రు. అట్లా ఎన్నో తల ఉంచుకునే అపోజ్ ఎన్నో తల ఉంచుకునే పనులు చేశారు, పనులు చేసినాను. దాని తర్వాత మా రెస్పెక్ట్ కూడా పోయింది పార్లమెంట్ లో. సో ఇప్పుడు ఇంతకి మరి టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదంటారా మీ అంచనా? అచ్చా, టీఆర్ఎస్ గెలిచేది తక్కువైతున్నది, కంటిన్యూస్లీ తక్కువైతున్నది. అండ్ అట్ వన్ పాయింట్ ఇట్ వాస్ 200% లూజింగ్ ఉండేది. మళ్ళా కొంచెం స్టెబిలైజ్ అయింది. ఎప్పుడు వీళ్ళు డీలే చేసిన టికెట్ ఇచ్చుడు. అంతకంటే ముందు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ తప్పులు కూడా చెప్తాను నేను. తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రాడ్యువల్లీ ఇరోడ్ అవుతున్నది. ఇదే ఇన్ ద నెక్స్ట్ 9 డేస్ పోతే 100% కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే బట్ గెలుపు నేరో ఉంటుంది. కానీ ఒకవేళ వేవ్ వస్తే, ద వేవ్ కెన్ నెవర్ బీ విత్ ద రూలింగ్ పార్టీ, వేవ్ విల్ బీ ఫర్ దిస్. ఆ అవకాశాలు చానున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ వల్ల ఆ అవకాశాలు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 30 కంటే తక్కువ వస్తాయి. ఇప్పుడు రైట్ నౌ దే ఆర్ నెక్ టు నెక్, బట్ దే హ్యావ్ అడ్వాంటేజెస్, మనీ అఫ్ కోర్స్, పార్టీ మిషనరీ, పార్టీ మిషనరీ, గవర్నమెంట్ మిషనరీ, పోలీస్ అండ్ ఎర్లీ స్టార్ట్ అడ్వాంటేజ్ ఉన్నది. సో దే హ్యావ్ బట్ లాస్ట్ అండ్ మీడియా ఇస్ విత్ దెమ్, మోస్ట్ ఆఫ్ ద మీడియా ఇస్ విత్ ద రూలింగ్ పార్టీ లాస్ట్ టైం. ఇప్పుడు ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అవి ఎగ్జాక్ట్లీ లాస్ట్ టైం లేకుండా లేకుండే. అవును, కానీ లాస్ట్ టైం అవన్నీ లేకున్నా కూడా మీడియా, ఎమ్మెల్యేస్, అధికారం, మెషినరీ, మనీ అన్నీ లేకున్నా కూడా సోషల్ మీడియాలో బై 2013 ఇట్సెల్ఫ్ వి వన్ ద ఎలక్షన్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఆల్రెడీ వి లాస్ట్ ద ఎలక్షన్. సో సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ లాస్ట్ ద సోషల్ మీడియా బ్యాటిల్, బికాస్ సోషల్ మీడియా మోర్ డిఫికల్ట్ టు కంట్రోల్ దెన్ సమ్ ఆఫ్ ది అదర్ మీడియాస్. కరెక్ట్. అయితే ఇప్పుడు చూస్తే డెఫినెట్లీ, బట్ పైసలు, ఐ థింక్ ఫస్ట్ టైం తెలంగాణ ఇస్ విట్నెసింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మనీ. ఇట్ విల్ బి టెస్టెడ్ ఫస్ట్ టైం. ఎందుకంటే ఆంధ్రాలో ఖమ్మంలో మనీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బట్ ఇట్ గెట్స్ నెగేటెడ్. ఇద్దరు కూడా పైసలు వస్తారు. కరెక్ట్. సో మనీ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఒక సైడ్ బాగా వస్తుంది, ఒక సైడ్ తక్కువ మామూలుగా వస్తుంది. సో మనీ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి టెస్టెడ్. ఆల్సో దీని మీద రీసెర్చ్ జరిగింది. కొన్ని ప్రాంతాలలో మనీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తాండూర్ మనీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, చెవులలో తక్కువ ఉంటుంది. అట్లా ఈ రీసెర్చ్ కూడా అయింది. అయితే దీనివల్ల ఆ పార్టీకి అడ్వాంటేజ్. కానీ ఇప్పుడు రీసెంట్లీ జరిగిన పరిణామాలు ఏమైందంటే, ఇప్పుడు ఈ 4 పార్టీస్ టీడీపీ, కాంగ్రెస్ మరియు టీజేఎస్ అండ్ సిపిఐ వచ్చింది కదా, వాళ్ళందరికీ బేస్ ఓట్స్. దే ఆర్ ఓల్డ్ పార్టీస్, దే హ్యావ్ ఎ బేస్ ఓట్స్. ఆల్ దీస్ బేస్ ఓట్స్ విల్ నాట్ గో ఎనీవే, దే యాడ్ అప్ అండ్ బేస్ కన్సాలిడేట్ అవుతాయి. కన్సాలిడేట్ అవుతుంది. ద స్వింగ్ ఓట్స్ క్యాన్ నెగేట్ వన్ అనదర్. ఎవరైతే ఇఫ్ ఐఎమ్ స్వింగింగ్ టువర్డ్స్ కాంగ్రెస్ కరెక్ట్, బట్ ఐ డోంట్ లైక్ టీడీపీ, అప్పుడు టీడీపీకి రాదు, కూటమికి రావు, వీళ్ళకి వచ్చే అవకాశం. బట్ బేస్ ఓట్స్ ఆల్వేస్ యాడ్ అప్. సెకండ్లీ ఏంటంటే, ఆ వేవ్ లాస్ట్ టైం కూడా వేవ్ ఎప్పుడు వచ్చింది టీఆర్ఎస్కు? లాస్ట్ 1 వీక్ 3 డేస్ అంటారు. సోనియా గాంధీ మీటింగ్ ఫెయిల్ అయ్యాక వచ్చింది కరీంనగర్లో. అవును, దాని తర్వాత వచ్చింది. ఇది కూడా వేవ్ వచ్చే అవకాశం ఎందుకుందంటే, వీళ్ళు ఎంత భేదాలు ఉన్నా కూడా ఒకదానికి, ఒక కామన్ గోల్కు దగ్గరకు వచ్చిండ్రు. దీనికి యాడ్ అయింది ఏంటంటే, గద్దర్ గారు యాడ్ అయిండ్రు. ఈజ్ హీ ఇన్ఫ్లుయెన్స్ నాట్ ద ఓట్స్ బట్ హీ ఇన్ఫ్లుయెన్స్ ద హార్ట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. తెలంగాణ పీపుల్ ఆర్ వెరీ ఎమోషనల్ పీపుల్ అండి. దే డోంట్ ఓట్ విత్ లాజిక్, దే ఓట్ విత్ ఎమోషన్. అయితే గద్దర్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, మందకృష్ణ మాదిగ ఇంకొందరు లీడర్ యాడ్ అయినరు. దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. కరెక్టే. సో దిస్ ద కరెక్ట్ ఫార్ములా ఫర్ అ వేవ్ టు హ్యాపెన్ అండ్ ఐ ఫీల్ దట్ ఇస్ రైట్. ఆల్ దీస్ పీపుల్ వీళ్ళు ఓన్లీ రూరల్ ఏరియాని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, నాట్ ఇన్ అర్బన్ ఏరియా. నాట్ ఇన్ అర్బన్ ఏరియాస్. బట్ అర్బన్ ఏరియాలను ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే గెలవటం ఎట్లా? ఇప్పుడు సపోజ్ గ్రేటర్ హైదరాబాద్ ఉంది, 24 కాన్స్టిట్యూన్సీస్, 7 ఎన్నో ముస్లింస్కి తీసేసాను మజ్లిస్, సో 17 ఉంటాయి. సో దిస్ 17 నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టిల్టింగ్ ఫ్యాక్టర్ అని కొంతమంది అంటారు, కొంతమంది పొలిటికల్ అనలిస్ట్. అక్కడ కూడా అడ్వాంటేజ్ ఉంది. లాస్ట్ టైం కేసీఆర్ ఇక్కడ గెలకుండా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసి. కరెక్ట్. బట్ ఐ ఫీల్ దట్ ఫ్యాక్టర్, ద రూరల్ ఫ్యాక్టర్ ఇస్ స్టిల్ బిగ్. అండ్ అక్కడ బికాస్ ద ఇట్స్ నారో, యాక్చువల్లీ కాంగ్రెస్ ఇస్ హైయర్, ద మనీ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ అన్టెస్టెడ్, దట్ విల్ ఓన్లీ అల్టిమేట్లీ దిస్ విల్ కాంట్రిబ్యూట్. కానీ ఇక్కడ ముస్లిం ఓటర్స్ ఇస్ వన్ బిగ్ ఫ్యాక్టర్స్, మైనార్టీ ఓటర్స్, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ఆల్సో లైక్ అ వేవ్ ఇన్ ద లాస్ట్ 3-4 డేస్ ఇటో అటో. లాస్ట్ టైం
ఎంఐఎం పక్కకు పెట్టండి, దేర్ సెవెన్ సీట్స్ ఆర్ ఎయిట్ సీట్స్ నౌ లుక్స్ లైక్ దే గోయింగ్ టు గెట్ ఎయిట్ సీట్స్. హి ఇస్ గివింగ్ ద కాల్ టు ఆల్ ద ముస్లిమ్స్ ఇన్ ద స్టేట్ కదా. ఆల్ ద ముస్లిమ్స్ విల్ నాట్ సపోర్ట్ ఎంఐఎం, విల్ నాట్ ఆల్ ముస్లిమ్స్ డు నాట్ లిసన్ టు ఎంఐఎం. తబ్లీకి జమాత్, జమాత్ ఉల్ ఉల్మా, దే ఆర్ వేరియస్ ముస్లిం ఆర్గనైజేషన్స్, దే టేక్ ద కాల్ అండ్ యూజువలీ దే టేక్ ద కాల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాంటీ ఎంఐఎం, బట్ దే టేక్ ద కాల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. దే ఆర్ వెరీ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా వరకు మీకు ఐడియా ఉంది కదా, రంగారెడ్డి జిల్లా ముస్లిమ్స్ మజ్లిస్ చెప్తే వింటారా వినరా? ఇంద రాజేందర్ వింటారు, ఇక్కడ వింటారు, ఏడ మహేశ్వరంలో, మహేశ్వరంలో కానీ షేర్లింగపల్లి కొందరు వింటారు, విన్నారు, అక్కడ సైడ్ వెరీ ఫ్యూ, తాండూర్లో కొంతమంది వింటారు, బట్ అదర్ ఏరియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇది అదర్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ దే ఆర్ స్లోలీ. ఇప్పుడు అబౌట్ 4 ముస్లిం న్యూస్ పేపర్ ఉర్దూ న్యూస్ పేపర్స్ have 99% of the readership are for Urdu. They are all against TRS. All against TRS. But readership, Urdu newspaper readership is not against the villu peda bastilalunda sadvaru slums keldu. Yeah, but that will go by word of mouth. Yes, so chanamand antaru minority vote affects about 25 rural constituencies. Not 25, in my opinion, neck to neck unnapudu they will influence హండ్రెడ్ ఆర్ మోర్ నెక్ టు నెక్ ఉన్నది. అండ్ ఇది ఎందుకంటే ఇది ఎర్లీ ఎలక్షన్స్, ఏ ధైర్యంతో మీ జుట్టు తీసి మోడీ చేతిలో పెట్టిండు, ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే ఏదో ఒప్పందం ఉంది కదా మోడీ? మీరు చెప్పండి, ఎంపీగా ఆ పార్టీలో ఒక ఇంపార్టెంట్ ఎంపీ పర్సన్గా కూడా ఉన్నారు కదా, నిజంగా మోడీకి కేసీఆర్కి ఏమైనా అండర్స్టాండింగ్ ఉండిందా? దే ఆర్ ఫోర్ థియరీస్ అండి. Two of them say there is understanding. Who initiated the understanding, whether Modi or KCR? My theory is, I think BJP needed a partner after Telugu Desam's exit. Okay. And this was, and I think mana KCR garu, he depended last time on the rural Muslim votes. So he could not, in the valatoti open opandam aithe danger. ఈవెన్ సీక్రెట్ ఒప్పందమైనా బయటకు వస్తుంది, ఒకటేసారి ఎలక్షన్ అయితే మనం నాశనం అయిపోతుందని సపరేట్ పెట్టిండు. ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ మై, బికాస్ పార్టీలు ఎవరికి తెలియదు, నోబడీ నోస్ వై, బట్ హీ డిడ్ కమ్ సెవెరల్ టైమ్స్ జస్ట్ బిఫోర్ టేకింగ్ దిస్ డెసిషన్. అంటే ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు ఎవరు కలిసేవాళ్ళు కదా? అండి, తప్పక కలిసేది. వీ హ్యావ్ తను, హీఈస్ అ వెరీ గుడ్ హోస్ట్, హీ కాల్స్ ఆల్ ద ఎంపీస్. కానీ లోపల మోడీ గారు వాళ్ళు ఏం జరుగుతుందో ఐ హావ్ నో ఐడియా. సో వీ డోంట్ హ్యావ్ ఐడియా, ఇట్స్ ఓన్లీ స్పెక్యులేషన్ అని. సో బట్ ఐ ఫీల్ దిస్ ద థియరీ. దేర్స్ వన్ మోర్ థియరీ, ఖజానా ఖాళీ అయిపోయింది, ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేము, ఇప్పుడు షాదీ ముబారక్లు 6-7 months తెలిసి వస్తున్నాయి, అప్పటి వరకు 1 year లేట్ వస్తుంది, ఇవన్నీ కూడా దీస్ ఆర్. ఇప్పుడు మెయిన్ వర్రింగ్ ఫ్యాక్టర్ జనంకి తెలియంది కూడా ఏంటంటే, రిచ్ స్టేట్ అనే తెలంగాణ ఇట్స్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బ్యాంక్రప్సీ. అబ్సల్యూట్లీ అండి, మీకు 1% టేకింగ్ ఆర్బిట్రీ డెసిషన్ మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే బీయింగ్ ఇన్ గవర్నెన్స్ టిల్ యెస్టర్డే, ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బ్యాంక్రప్సీ కదా. అంటే కరెక్ట్, అందుకే ఇట్లా బ్యాంక్రప్సీలకు పోకుండా, ఎవరో ఇండివిజువల్ అట్ దేర్ ఓన్ మిన్స్ అండ్ ఫ్యాన్సీ ఇట్లా పోకుండా, ఓ చట్టం కూడా ఉంది, ఓ గైడ్ లైన్ ఉంది రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్, ఏంటంటే ఎఫ్ఆర్బిఎం, అంటే ఫిస్కల్ ఆర్థికంగా ఇర్రెస్పాన్సిబుల్ ఉండకుండా. కరెక్ట్, ఆ లిమిట్ దాటినాము, అప్పుడు కూడా మాకు ఫాల్స్ డేటా దొరికింది, లిమిట్ ఎప్పుడో దాటినాము, లిమిట్ ఇంక్రీజ్ చేయమని. లిమిట్ ఆల్రెడీ మేము దాటినాము, ఆల్రెడీ క్రాస్డ్. అండ్ ఎస్, ఐ థింక్ వీఆర్ ఇన్ అ ఫైనాన్షియలీ వెరీ ప్రికారియస్ సిచ్యువేషన్ అని నేను అనుకుంటున్నాను. మరి అటువంటిప్పుడు ఎవరు పవర్లోకి వచ్చినా హౌ ఆర్ దే గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇవన్నీ స్కీములు? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్ కాకుండా కొత్తవి కూడా అనౌన్స్ చేస్తున్నారు. అవును, అంటే ఒక రకంగా చెప్పాలంటే ర్యాట్ రేస్ లాగా ఉంది ఇప్పుడు. కరెక్ట్, బై ఎనీ కాస్ట్ పవర్లోకి నేను 1000 ఇస్తా అంటే నేను 2000 ఇస్తా, నేను 2000 ఇస్తా అంటే నేను 2016 ఇస్తా, ఇవన్నీ ఉన్నాయి. కరెక్ట్, బట్ ఇఫ్ యూ లుక్ అట్ అర్థమెటిక్స్ అండ్ ఆల్ దాట్, వేర్ ద స్కీమ్స్ గోయింగ్, వే ఇస్ ది ఆల్ దీస్ లోన్స్ గోయింగ్, ఈ పథకాలు, ఈ చిన్న 1000 రూపాయల పథకాలకు కాదు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, హ్యూజ్ ప్రాజెక్ట్స్, ద వెరీ సేమ్ ప్రాజెక్ట్స్ వి క్రిటిసైజ్. వైఎస్ఆర్ గారు ప్రాణహిత చేవేలా చేస్తే అది 40,000 crore, అది వైట్ ఎలిఫెంట్, తెలంగాణకు బాగా నష్టమయ్యే ప్రాజెక్టు మన కంటగట్టిందన్నారు. దాన్నే కొంచెం ఇటు అటు డిజైన్ మార్చి పేరు మార్చి 40,000ది 95,000. సో సమ్ ఆఫ్ దీస్ విమ్సికల్ ప్రాజెక్ట్స్,
సీ ద ఇంటెన్షన్ ఇస్ గుడ్ బట్ ఇఫ్ యూ డోంట్ కన్సల్ట్ 10 మందిని కన్సల్ట్ చేయకుంటే దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకోవడం కష్టము. ఇప్పుడు మోడీ గారు కూడా వెన్ హీ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ మోడీ బికాస్ వెన్ జిఎస్టీ వెన్ హీ వెన్ డిమానిటైజేషన్ చేసేటప్పుడు ఐ థాట్ ఇంటెన్షన్ మంచిగా ఉండే, తప్పేముంది, బ్లాక్ మనీని పెట్టుకుంటే మంచిది కదా దేశానికి. కానీ సింగిల్ పర్సన్ అథారిటేరియన్గా చేస్తే అది ఇంప్లిమెంటేషన్ కాదు, ఎస్పెషలీ మన భారతదేశంలో. విశ్వేశ్వర రెడ్డి గారు అగ్రీడ్, బ్లాక్ మనీని పట్టుకోవటం ఒక ఆస్పెక్ట్, బట్ ఫస్ట్ వన్ మస్ట్ అండర్స్టాండ్ అండ్ స్టడీ ది ఇండియన్ ఎకానమీ. కరెక్ట్, ఇండియన్ ఎకానమీలో దాన్ని సపరేట్గా చూడకూడదు మీరు. బ్లాక్ మనీని ఇట్ ఈస్ ఇంటర్చేంజబుల్. ఇంటర్చేంజబుల్ మార్నింగ్ బ్లాక్ మనీ, మధ్యాహ్నానికి వైట్ అవుతుంది, మధ్యాహ్నం ఇట్స్ ఆల్ ఇట్స్ ఎ మిక్స్డ్ ఎకానమీ అండి, ఇంటర్చేంజబుల్. ఇన్ఫాక్ట్ ఐ రోట్ ఆర్టికల్ ఆన్ ఇట్. ఇక్కడ కొలంబియాలో అక్కడ ఉంటాయి సౌత్ అమెరికన్ కంట్రీస్ అలా, బ్లాక్ మనీ వేరే ఎకానమీ, వైట్ మనీ వేరే, అంత డ్రగ్ మనీ అంత బ్లాక్ మనీ ఉంటుంది. ఇది ఇక్కడ పోదు, ఇది ఇక్కడ పోదు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇండియాలో ఇట్స్ వెరీ ఇంటర్చేంజబుల్. ఇవన్నీ కూడా స్టడీ చేయకుండా, అవును, దే గో టుగెదర్. కరెక్ట్. తెలియకుండా మీరు డిమానిటైజేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇదే వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, నష్టం జరిగింది, అదే జరిగింది అది. బట్ మీరు యుఎస్లో ఉండి వచ్చి ఒక డిఫరెంట్ పర్సెప్షన్తో ఉండే మన పర్సన్గా ఈ వెల్ఫేర్, సోకాల్డ్ వెల్ఫేర్, ఇవి ఇట్లా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఈజ్ డిజైరబుల్, వాంఛనీయమేనా? యాక్చువల్లీ అండి, ఐ వాస్ టోటలీ అగేన్స్ట్ వెల్ఫేర్ బికాస్ ఐ గ్రూ అప్ ఇన్ ఎకానమీ వే ఐ యూస్ సే ఈ ఇదేంది, అప్పుడు ఎన్టీఆర్ గారు వెన్ హీ 2 రూపీస్ కేజీ అన్నప్పుడు ఐ వాజ్ అగేన్స్ట్. స్మార్ట్ ట్యాక్స్ పేర్ తోటి వారు పాపులారిటీ ఎందుకు పెంచుకుంటున్నారు. తర్వాత యూఎస్లో ఉన్నప్పుడు అక్కడ వెల్ఫేర్ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఉంటుంది, సెక్యూరిటీ స్కీమ్ ఉంటుంది. తర్వాత నేను ఎకనామిక్స్ చాలా నోటీస్ చేయాలి, ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈ ఆఫర్ 2 రూపీస్ కేజీ రైస్ ద మార్కెట్ ప్రైస్ వాజ్ 5 రూపీస్ ఓన్లీ, నాట్ when it was 20 rupees 1 rupee kada, correct, 20 kuda kada, but now it is 50 rupees, 50 rupees correct, and we are giving it to 1 rupee 1 rupee correct, absolutely. So ade peruta vastune kani certain populistic schemes are required ani na ippudu kottaga nenu politics adukunnaka abhiprayam. Amartya Sen ani well known economist, yes, var pustakalu chadina varu kuda, varu kuda foreign la chadivindru, america la, uk la, correct. వారు కూడా ఇప్పుడు అంటారు ఏది కూడా ఫ్రీ ఇస్తే అది మంచిది కాదు అంటారు. డోంట్ టీచ్ అ పర్సన్, డోంట్ గివ్ హిమ్ ఫిష్, టీచ్ హిమ్ ఫిషింగ్ అని, కరెక్ట్ అని అంటారు. అవును, కానీ మనం చేపలు వేస్తున్నాము, అవును, చేపలు పట్టుని నేర్పిస్తలేము. చేపలు ఇస్తే పర్లేదు, చేపలు వండి పెడుతున్నాము. అదే, అయితే కొన్నిసార్లు పరిస్థితులు ఎట్లుంటాయంటే, ఇప్పుడు వానికి ఆకలి అవుతుంటే వానికి ఇప్పుడు చేపలు పట్టుని నేర్పిస్తాం అనుకో, వాడు ఏడాది అయితే అది నేర్చుకుంటేందుకు, ఏడాది అయినాక అంతలా ఆకలికి చచ్చిపోతారు. కొన్ని కొన్ని పరిస్థితుల్లో చేపలు ఇవ్వాలి, వెనుక నుంచి చేపలు పట్టుని నేర్పియాలి, అది నేర్పించే వరకు ఇస్తూ ఉండాలి. కానీ ఇది అది కాదు. అయితే కొన్ని కొన్ని సార్లు ఉత్త చేపని కాదు, చేపని పట్టించి మీరు చెప్పినట్టు వండిచ్చి ఇవ్వాలి, అది తప్పేం కాదు. కానీ ఏది తప్పంటే ఓన్లీ చేపలు ఇస్తా ఉండ్రు, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తలేరు, అదే తప్పు. ఇప్పుడు జాబ్స్ దొరకలేవు, ఓన్లీ డోల్ ఇస్తున్నాం, డోల్ ఇస్తున్నాం. సో లీడింగ్ ఎకనామిక్స్ ఏమంటారంటే, ఇది వెల్ఫేర్ స్కీమ్స్ డోల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ప్రొవైడెడ్ యు ఆల్సో షో దెమ్ అ ప్యారలల్గా. కరెక్ట్, మీరు చెప్పింది నిజమే. అవును, వెల్ఫేర్కి మీనింగ్ ఉంది, అవును, డోల్స్కి మీనింగ్ లేదు. ప్రీవియస్కి అవును, ఇర్రెస్పాన్సిబిలిటీ వచ్చే, ఇర్రెస్పాన్సిబుల్ డోల్, అవును కరెక్ట్. మీకు ఇచ్చేవాడు ఇర్రెస్పాన్సిబుల్, తీసుకునేవాడు ఇర్రెస్పాన్సిబుల్, యాజ్ ఎ హోల్ ద టోటల్ సొసైటీ ఇర్రెస్పాన్సిబుల్ అవుతుంది. అండ్ మనకి మిగిలే వాళ్ళంతా లేజీ ఫిలర్స్, అవును, సోమరిపోతారు కదా. అవును, మరి దాన్ని ఎట్లా మనం ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ని, ఇప్పుడు మీరు చేయని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అట్లాగే ఇస్తున్నారు. మహాకూటమి అదే చెప్పింది, టీఆర్ఎస్ ఏమో 1000 రూపాయలు పెన్షన్ 2000 అంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ 3000 రూపీస్ అన్నారు, మళ్ళీ వన్స్ అగైన్ లోన్ వేవర్, మళ్ళీ రుణమాఫీ. అవును, సో ఎస్, అదే వియా, నేను మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నా, మీరు మమ్మల్ని ట్రాప్ చేస్తున్నాం, అది కాంగ్రెస్ పార్టీ. సో ఐ థింక్, బట్ బేసిక్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఎకనామిక్ గ్రోత్ అండి, ఎప్పుడు మన ఎకానమీ నిజంగానే బాగుపడ్డది? ఓసారి అప్పుల, మొత్తం దేశం అప్పుల పాలైంది, బంగారం అమ్మవలసి వచ్చింది స్విట్జర్లాండ్కు, అప్పుడు 90s అనుకుంటా, అప్పుడు పీవీ నరసింహ్ అప్పుడు దేశాన్ని కరెక్ట్ డైరెక్షన్లో ఎవరు తీసుకోయండు, ఉత్త కరెక్ట్ డైరెక్షన్ కాదు, ఎంత ప్రోగ్రెస్ అయింది అప్పుడు అంటే, అప్పుడు ఎప్పుడు అప్పుడే రిఫార్మ్స్ వచ్చినాయి, రిఫార్మ్స్ వచ్చినాయి.
అయితే మనకు ఆ కేపబిలిటీ ఉన్నది, మన లీడర్స్కి ఆ కేపబిలిటీ ఉంది. ఎప్పుడు లీడర్స్ 10 మందితో అడిగితే, నేనే అథారిటేరియన్ లీడర్స్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నప్పుడు మన ఎకానమీ హిట్ అయింది. ఎంత మంచోళ్ళు ఉన్నా ఎంత పెద్దోళ్ళు కూడా చాలా ఇక్కడే కాదు వరల్డ్ వైడ్ కూడా ఏంటంటే, మీరు అథారిటేరియన్ లీడర్స్ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్లో ఒక ఫ్లాష్ కనిపిస్తుంది, అవును, తర్వాత ఎకానమీ పడిపోతుంది. లాంగ్ టర్మ్ వచ్చినప్పటికి కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. నేను దేవుణ్ణి నమ్మను, కానీ నాకు ఒక్క ప్రార్థన ఉంటే, ఆ ప్రార్థన ఏంటంటే నాకు ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ లీడర్ ఇయ్యకు దేవుడా, నా దేశానికి స్ట్రాంగ్ పవర్ఫుల్ లీడర్ ఇయ్యాను, ఓ సింపుల్ ప్రజాప్రతినిధి అన్నారు. ఇప్పుడు అందరూ మంచి లీడర్ మంచి మంచి ప్రజాప్రతినిధి, లీడర్ వద్దు, లీడర్ కూడా ప్రజాప్రతినిధి కావాలి. ఎందుకని దేవుడు నమ్మరు మీరు? నేను నమ్మనని కాదు, నేను అగ్నోస్టిక్ అనుకున్నాను. దేవుడు లేదని నమ్మను, దేవుడు ఉన్నారని నమ్మను. రీజనబుల్గా ఉంటారు, రీజనబుల్గా ఉంటారు. అర్థమైంది, ఎందుకంటే నాకు తెలియదు. ఇంకా నేను ఎప్పుడు దేవుడు నా ముంగడ ప్రత్యక్షం కాలేదు, కానీ ఎన్నో అర్థం కాదు. మిమ్మల్ని చెప్పించలేదు, సో అందుకని నో కంప్లైంట్, నో అందుకని బాగానుంది అది. సో మీరు ఇండివిజువల్గా వస్తే మన పర్సనల్ లైఫ్కి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారంట కదా. డౌన్ టు, అవునండి. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆర్ ఫ్యామిలీ సైకింగ్ అప్బ్రింగింగ్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఎంపీగా స్వచ్ఛ భారత్ చేశారు, స్వచ్ఛ భారత్ చేసి మీరు బాత్రూములు కడిగేశారు. అది ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఐ ఎవర్ డిడ్ యాజ్ ఎంపీ అండి. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అగైన్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక్కడ నాకు అడ్వాంటేజ్ అమెరికాలో చేసిన, పని చేసిన, చదువుకున్న. అయితే అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది, కరెక్ట్. ఇక్కడ ఆపోజిట్, అవును, వానికి 10 రూపాయలు వచ్చినా కూడా ఇక్కడ ఇక్కడ వచ్చి చీరలో కూర్చొని పనిచేస్తాడు, కానీ అక్కడ 1000 రూపాయలు వచ్చినా కూడా ఊడవదు, బాత్రూమ్ పనిచేస్తాడు, అసలే చేయరు. కానీ నాకు 2 ఏళ్ళు పట్టింది వాళ్ళని మోటివేట్ చేస్తాను. వాళ్ళని మోటివేట్ చేయాలంటే నేను చేయని పని మీరు ఎవ్వరూ చేయొద్దు అని 1 వీక్ వాళ్ళతో పోయి కడుగుతే, నాట్ జస్ట్ ఫర్ స్వచ్ఛ భారత్ అంటే ఎంతో మంది యాక్టర్ మేకప్ వేసుకొని చెత్త తీసి పెడతారు, కాదు. అయితే నేను అయితే నేను అందరికి చెప్తుంటాను, ఇట్స్ ఓన్లీ ఏ లోకల్ కల్చర్ అండి. ఇప్పుడు ఎంత అయిన టైము? 9 గంటలు అయింది అంటే బహుశా ఆడ ప్రొద్దున 9 గంటలు అయింది అమెరికాలో. ఇప్పుడు బిల్ గేట్స్ ఏం చేస్తుండొచ్చు? ఆయన సొంత బాత్రూమ్ కడుగుతుండొచ్చు, కరెక్ట్. అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఎవడన్నా పని చేస్తుంటే వాడిని చిన్నగా చూస్తారు. సో నా గ్రేటెస్ట్ సక్సెస్ ఏంటి అంటే, ఎంపీగా నేను 10 మందికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూసిన, ఇప్పుడు వాళ్ళని మెచ్చుకుంటున్నారు. దే ఆర్ ద స్మార్టెస్ట్ పీపుల్. సో మీరు రామకాలలో ఉండి రావడం వల్ల వచ్చిన ఇది నేర్చుకున్నది బహుశా కాదు. మా ఇంట్లో కూడా ఇంట్లో అడుగుతారా మరి ఎప్పుడన్నా? నేను ఇంట్లో హార్డ్లీ, ఎందుకంటే పనులు ఉన్నారు, అవసరం లేదు, కరెక్ట్. కానీ అప్పుడప్పుడు అవసరం ఉంటే కడుగుతాను, అప్పుడప్పుడు అవసరం ఉంటే కడుగుతాను. అండ్ ఎస్పెషలీ ఢిల్లీ ఇంట్లో, ఎందుకంటే ఢిల్లీ ఇంట్లో చాలా మంది పనులు లేరు. అవును, అయితే తప్పనిసరిగా. సో మీరు ఎంపీగా మీకు ఎన్ని మార్కులు వేసుకుంటారు ఈ 4.5 ఇయర్స్ లో? ఎంపీగా నేను యాక్చువల్లీ 8 out of 10 వేసుకుంటాను. ఓ, ఫర్ ఫస్ట్ 2 ఇయర్స్. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ అటెండెన్స్ మంచిగా ఉండే. ఐ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్, 4 కమిటీస్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ ద సెలెక్ట్ కమిటీ, ఎఫ్ఆర్డిఐ, నాట్ ఓన్లీ మై అటెండెన్స్ పార్లమెంట్ బట్ ఆల్సో అటెండెన్స్ ఇన్ ద అదర్ ఫోరమ్స్, దెన్ 2-3 యుఎన్ యూనిసెఫ్ ఫోరమ్స్కు నేను కన్వీనర్ ఉంటుంది. సో ఐ ఫీల్ ఓకే, లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. సో ఫస్ట్ 1 ఇయర్ నేర్చుకున్నట్లే పోయింది, కానీ ఐ ఫీల్ ఐఎమ్ రీజనబుల్లీ హ్యాపీ యాజ్ అ ఎంపీ. దట్ టు లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. సో ఐ వుడ్ గివ్ మై సెల్ఫ్ అబౌట్ 8 on 10. సో హస్బెండ్గా, హస్బెండ్గా అది యూ షుడ్ ఆస్ సంగీత గారు. నేను 10 on 10 చెప్తారు. బహుశా 7 on 10. 7 on 10. Yeah. Okay. As a father? As a father, 9 on 10. 9 on 10. So you take care of your children very much, and madam, yeah. much more than your yes. wife. Yes. That's what she so says. So I don't go to Aduta. Again, I will let you know. Yeah. How many marks she gives. Yeah. So you are a nature lover. Right from the beginning, because
ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మేము ఊరికి పోయేది. మా మదర్ ఊరు ఏమో కోదాడి దిక్కు, మా సమ్మర్ హాలిడేస్ మదర్ ఊరు, వింటర్ హాలిడేస్ చేవెళ్ళ ధర్మసారం కేత్రడిపల్లి. పోయినప్పుడల్లా సమ్మర్లు ఉన్నా కూడా బాయిలో దునికేది, ఈత కొట్టేది, ఏ చెట్లు ఎక్కేది, పండ్లు జామ పండ్లు చెట్టు ఎక్కే తెంపాలి కానీ నాట్ బజార్లో కొనేది కాదు. సో వీఆర్ నాట్ ఫుల్లీ అర్బనైజ్ నార్ వీ హ్యావ్ లాస్ట్ టచ్ విత్ ద రూరల్ ఏరియా. మన అప్బ్రింగింగ్ అట్లుండేది. అండ్ అందరు కజిన్స్ ఉండేది, పెద్ద ఫ్యామిలీ దగ్గర గుట్టుంటే ఓ రోజు గుట్టు ఎక్కాలి, ఇవన్నీ కూడా సీతాఫలాలు కోసుకోవాలి, సీతాఫలాలు కోసుకోవాలి. సో ఇట్ డిడ్ంట్ కమ్ అవుట్ ఆఫ్ ఏదో పుస్తకాల చదివి, నేచర్ పుస్తకాల చదివి, నేచర్ ఇన్వాల్వ్ అయ్యి ఏమే చిన్న అట్లే పెరిగినాము. అయితే సో అదే ఇంకా తర్వాత ఆఫ్కోర్స్ అమెరికా పోయినాక ట్రెక్కింగ్లు ఇవి అవి ట్రెక్కింగ్ బోటింగ్ ఇవన్నీ కూడా చేసేది. అండ్ ఎస్పెషలీ తన తర్వాత వాటర్ స్పోర్ట్స్లో నాకు చాలా ఇంట్రెస్ట్. మీకు యాజ్ ఎ ఎంపీ నో కంప్లైంట్స్ అగెన్స్ట్ యూ, అంటే నార్మల్ కంప్లైంట్స్, ఎక్సెప్ట్ ఏంటంటే మీరు అవైలబుల్గా ఉండరు అనేది ఒక కంప్లైంట్ ఉంది, అది ఇప్పటికీ ఉందా? అట్లాగే మెయింటైన్ చేస్తున్నారా? అవైలబుల్ యాక్చువల్లీ యాక్సెస్ వచ్చిందా? లేదండి. నేను ఐ ఫీల్ వేరే వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ నేను బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, నేను సండే ఎవరిని కలవను, నేను వాళ్ళని సండే ఫుల్ పనిచేస్తా, నేను వాళ్ళని పోయి కలుస్తాను. ఇంకోటి నేను ఎవరిని కలిసినా పని కొరకు కలిస్తే ఆఫీస్లో కలుస్తా, ఇంట్లోనే కలవను. ప్రైవేట్ గా సో చాలా మంది ఇంట్లో కలుస్తారు, నా ఆఫీస్ కూడా చాలా దగ్గర. ఎవరో కొంతమంది వస్తే నేను ఇంట్లో కలుసు, కానీ అందరినీ నేను ఆఫీస్లో కలుస్తాను. అండ్ యాక్సెసిబిలిటీ అంటే అది నేను అనుకుంటున్న తప్పు, నన్ను మోస్ట్ ఈజీలీ యాక్సెసిబుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కంటిన్యూస్లీ నేను తిరుగుతాను, తిరుగుతుంటే ఎవరన్నా ఆఫీస్లో ఉంటే కలవకుండొచ్చు, కానీ ఎందుకంటే నేను అది ఉంటుంది. సో ఐఎమ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెసిబుల్ ఎంపీస్ అండ్ ఐ హావ్ విజిటెడ్ ఈచ్ ఐఎమ్ ద ఫస్ట్ ఎంపీ సిన్స్ ప్రాబ్లీ ఇంటిమీడియన్స్ చెప్తారు ఈ ఈ ఊరికి 60 ఏళ్ళలో ఏ ఎంపీ రాలేదని. నేను ఐ విజిటెడ్ ఐ థింక్ ఆల్మోస్ట్ హాఫ్ ద విలేజ్ ఐ విజిటెడ్ దే సేయింగ్ ఫస్ట్ టైం అన్ ఎంపీ మా ఊర్లో అడుగు పెడుతున్నాడు. జనరల్గా ఏంటంటే ఎంపీస్ విలేజ్ అవును వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్తారు. నేను వెళ్తా ఎందుకంటే ఆల్మోస్ట్ అబౌట్ 600 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి, ఇంకో 600 తాండాలు హ్యామ్లెట్స్ ఉన్నాయి. సో అబౌట్ 700 ఉన్నాయి. ఐ విజిటెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ఆ 700లో ఆల్మోస్ట్ 200-300 మా చుట్టాలే ఉన్నారు. రైట్. సో మీకు కోపం ఎక్కువ అంటారు నిజమేనా? అవునండి. ఎనీవన్ హూ హ్యాస్ అ కన్విక్షన్, పీపుల్ హ్యావ్ నో కన్విక్షన్, కోపము ఉండదు. ఎనీవన్ తప్పును ఆ కాంప్రమైజ్ తప్పు తప్పు అని గ్రహించాలి. ఇది ఎస్పెషలీ తెలిసిన వాళ్ళు తప్పు చేస్తే ఇంకా కోపము, దగ్గర వాళ్ళు తప్పు చేస్తే ఇంకా కోపము, దూరం ఎవరో తెలియనివాడు ఏం తప్పు చేస్తే అవును పట్టించుకోరు. అవును. సో ఆ కోపం ఆల్సో విత్ ఇన్ లిమిట్స్ ఇట్స్ అ గుడ్ క్వాలిటీ అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓ స్కీమింగ్ పర్సన్కు కోపమే ఉండదు. అవును. ఇట్స్ అ గుడ్ పాయింట్. వాళ్ళ కోపం రాదు. అవును. వాళ్ళు అవుతుంటారు. ఇది మంచిది ఇది చెడ్డ అన్నప్పుడు కోపం అవసరం. చెడు జరుగుతుంటే అవును. అంటే మీకు అందరు దొంగలే, నేను కూడా దొంగలు, అందరు మోసం చేస్తారు, నేను కూడా కోపమే ఉంటుంది, అంత కాంప్రమైజింగ్ ఉంటుంది. అవును. సో ఇండివిజువల్గా మీకు ఏమన్నా మీ లైఫ్లో మీకు బ్యాడ్ ఈవెంట్స్ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉన్నాయా? మీరు అంటే ఎప్పుడన్నా మిమ్మల్ని బాధ పెట్టినాయి కానీ ఉంటాయండి. టెంపరీ ఉంటాయి కానీ చాలా తక్కువ తక్కువ. నేను అదృష్టవంతుని అనుకుంటాను. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరూ కూడా నాకు సపోర్టివ్. ఎంతోమంది ఈ మొన్న డెసిషన్లో నాకు ఫోన్ చేసిండ్రు. మా సిస్టర్ హూ సపోర్టింగ్ మీ అండ్ హూ నో సమ్ ఆఫ్ ద దిస్ థింగ్, విషు నువ్వు అసలుకు పార్టీ ఇడవనే ఇడవకు, కాంగ్రెస్ పార్టీకి అయితే అసలే పోకు, అది దరిద్రము, మా చిన్న ఆయన చెప్పిండు. అంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడింది, ఇప్పటి పరిస్థితులు వాళ్ళు తెలియదు. అవును. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వాళ్ళందరూ నాకు చాలా సపోర్టివ్ ఫ్యామిలీ. ఓకే. సో దాంట్లో చెప్పారా మీ సిస్టర్? అయితే ఓన్ సిస్టర్ ఓన్ సిస్టర్ అపోజిట్ ఒక సిస్టర్, నాకు ముగ్గురు సిస్టర్ ఉన్నారు. ముగ్గురులో ఒకరు చెప్పిండ్రు, ఇంకోరు మీకు అంతా బాధ అవుతుంటే యూ హ్యావ్ టు లీవ్, నువ్వు ఐ డోంట్ రికమెండ్ దట్ అసలు పాలిటిక్స్లే వద్దామని. అది కరెక్ట్ అట్లా. బట్ నేను ఐ డోంట్ వాంట్ టు లీవ్ పాలిటిక్స్ బికాస్ ఐ వాజ్ ఆల్రెడీ, నేను ఇప్పుడు పాలిటిక్స్లో వదిలితే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను ఐ బిట్రేడ్ దెమ్ అనుకుంటారు. కరెక్ట్.
సో దట్ మీన్స్ నో రిగ్రెట్స్ మీకు అంటే అట్లా అట్లాంటిది ఏం లేదంటున్నారు. యు ఆర్ బ్లెస్డ్. ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అండి. ఐ డెఫినెట్లీ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. అండ్ మీరు అడిగితే ప్రశ్న నేను ఆలోచిస్తున్నాయి, ఏదో ఉండాలి కదా, ఏది చెప్పాలి నేను ఆలోచిస్తున్నా, ఏదో చిన్న ఏమైనా ఉండు. నాకు అసలుకు somebody tried to steal something from me, but that's not a adi ingada 10th standard nenu naaku telugu ante chaana ishtam untunde kaani 10th standard la nenu 10th standard le nenu telugu la fail aina avuna adi naaku jaram kuda unde and appudu nenu anukunte appudu that's the only time I felt bad. మళ్ళా దాని తర్వాత కంపార్ట్మెంటల్ ఏదో ఉండే పాస్ట్ కంపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉండే అది ఇమీడియట్లీ ఉంటుంది అనుకుంటా అది ఉండే అందులో పాస్ అయినాను. కానీ నాకు లఘు గురువులు తెలుసు, అలంకారాలు తెలుసు, నాకు తెలుగు మీద యాక్చువల్లీ చాలా ఇంట్రెస్ట్ ఉండే, అయినా కూడా ఫెయిల్ అయినా బాధ. దాని తర్వాత నేను తెలుగే మర్చిపోయినా, ఎందుకంటే 20 ఏళ్ళు బయట ఉంటుంది, బయట నుండి వచ్చినాక తెలుగు మర్చిపోయినట్టు అయింది. సో మీరు మీది సంగీతది అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే మీరు డిసిషన్ తీసుకున్నదా ఇండిపెండెంట్గా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్? హూ ప్రపోజ్డ్ ఇట్ ఫస్ట్? ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ? ప్రతాప్ కామన్, ఎందుకంటే వారి దేర్ మా అత్తమ్మ తెలంగాణ నుంచి, అవును కామన్ రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు, దే ప్రపోజ్. ఆవిడది ఖమ్మం, చిత్తూరు. సో కామన్ రిలేటివ్స్ సజెస్ట్ చేసారు. అండ్ అప్పుడు అంతకుముందు నాకు పెద్ద తెలియదు సంగీత గారు, ఒకటి రెండు సార్లు నేను చూసి ఉండొచ్చు. తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను, ఎందుకంటే తను కూడా మెడ్రాస్ ఉండేది, నేను మెడ్రాస్లో హాస్టల్ ఉండేది. కానీ అప్పటి పరిచయం కాదు, అరేంజ్ మ్యారేజ్. ఓకే. సో అంటే జనరల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తే ఏంటంటే ఏదో లవ్లో పడిపోయి ఉండాలి కదా, ఎక్కడో దగ్గర పడలేదు. ఎప్పుడు లవ్లో పడలేదా? ఆల్ వన్ సైడెడ్ లవ్ అండి మీది. అది అది ప్రతి మగవాడికి ఉంటుంది వన్ సైడ్. యంగర్ డేస్లో వన్ సైడ్ లవ్ లేకుండా ఉండదు. అవును, ఈవెన్ చెప్పను కూడా చెప్పం వాళ్ళకి, కరెక్ట్. అది సో ఫైనల్గా మీరు మీ లైఫ్కి ఏం అచీవ్మెంట్ పెట్టుకున్నారు? నేను ఐ వాంట్ టు కంటిన్యూ టు, ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ప్లెజర్ అండి. ఓకే, ఒక్కకు నేను ఏదో మీనింగ్ఫుల్ లైఫ్లో ఏదో మీనింగ్ఫుల్ చేస్తున్నానని. ఎందుకంటే ఎన్నో ఇప్పుడు ఎస్పెషలీ వెన్ యూ ట్రావెల్ మన ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతుంటే మనం ఎంత అదృష్టవంతులమో మనకు తెలియదు. అక్కడ తిరిగినప్పుడు తెలుస్తుంది. అయితే అక్కడ తిరిగినప్పుడు వాళ్ళకేం చేస్తానో తెలియదు, కానీ నేను ఎంత అదృష్టవంతునో అని నాకు అర్థమైంది. అయితే నాకు నేను ఇంకేం కోరను, నేను సిటీలో ఉండి ఈ కోటీశ్వరుడు ఆ ఫెరారీ కారు ఇది అది చూస్తే నేను ఎంత దురదృష్టంలో అని అనుకుంటాం, కానీ వాళ్ళతో తిరిగితే బెస్ట్ కంపారిజన్. అయితే నాకు ఈ అవకాశం వచ్చింది, ఆ అవకాశం వచ్చింది, ఆ అవకాశం నాకు హ్యాపీనెస్ ఎక్కువ వచ్చింది దాంతో. సో మీరు మళ్ళీ ఎంపీగానే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? ఎంపీఏ కంటిన్యూ చేస్తానండి. అండ్ ఆల్సో ఫ్రమ్ కాంగ్రెస్ టికెట్. టికెట్ ఆల్మోస్ట్ నథింగ్ ఈస్ అష్యూర్డ్ అండి, నథింగ్ ఇన్ లైఫ్ ఇస్ అష్యూర్డ్. అదే ఆఫ్ కోర్స్, యా yes, they told me but nothing in life is assured, of course. And I want, I also don't want kinda meeda vadi idi. I want to continue to work my performance. I'm very sure they'll give me only the, if they are happy they will give, they will give. So meer malli MP ga gelchi manchi service cheyalani korukuntu, thank you very much andi. Thank you andi.